ఇంత జరిగినా ఎవ్వరూ రియాక్ట్ కావడం లేదా బాబురావు? ఎందుకు కావడం లేదు పుష్ప? చాలా అవుతున్నారు. వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో నేను చెప్పే కన్నా నువ్వు చూస్తేనే బాగుంటది. ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద అడ్డంగా నరికేయాలి. ఇన్నేళ్ల మా సర్వీస్ లో ఎంత ఘోరంగా చనిపోయిన కేసు అన్నాడు చూడలేదు. అసలు ఇలాంటి ఉన్మాదుల్ని శిక్షించడానికి చట్టం కొత్త సెక్షన్ ఏర్పాటు చేయాలి. చట్టం, న్యాయం, సెక్షన్, శిక్ష ఇవన్నీ వేస్ట్. ఓకే ఒక బుల్లెట్ తో ఎన్కౌంటర్ బెస్ట్. రాష్ట్రంలో ఆడవాళ్ళకి ఎక్కడుందండి రక్షణ? ఇంతకీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? దీనికి బాధ్యత వహిస్తూ సీఎం వెంటనే రాజీనామా చేయాలి. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, తప్పించుకునే సమస్య లేదు. మంది ఎన్ని రకాలుగా రియాక్ట్ అయినా ఈ నేరాలు ఘోరాలు మాత్రం తప్పడం లేదు పుష్ప. నువ్వు శరణ్య రియాక్షన్ చూడలేదు కాబట్టి ఇలా రోధిస్తున్నావు బాబురావు. కొత్తగా రియాక్ట్ అవడానికి ఇంతకీ శరణ్య ఎవరు పుష్ప? చాలా అందంగా రోజా పువ్వుల ముద్దుగా ఉంది పుష్ప. చూడటానికి అందంగానే ఉంటుంది బాబురావు, కానీ మన రేడియో మిర్చి లాగా అందమే కాదు. చాలా హాట్, చాలా తెలివైంది. అల్లరితనం, చలాకీతనం, చిలిపితనం ఇవన్నీ కలగొలుపుకున్న అమ్మాయి ఒక గొప్ప మ్యాగజైన్ లో ఆర్టికల్ రైటర్ గా పనిచేస్తుంది. అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా తిక్క తిక్కగా ఆర్టికల్స్ రాసి ఆడవాళ్ల మనసుల్ని దోచుకుంటుంది బాబురావు. తిక్క తిక్కగానా? ఇంత అందమైన అమ్మాయికి అంత తిక్కెందుకు వచ్చింది పుష్ప? శరణ్య పవన్ కళ్యాణ్ కి డై హార్డ్ ఫ్యాన్ బాబు. టికెట్స్ అమ్ముతున్నాడే, మరేమి తీసుకున్నావు? ఎంత బాల్కనీ? టికెట్ 500 మేడం. బాల్కనీ 500? పొట్టు కుమ్మండే. పవన్ కళ్యాణ్ సినిమా 1000కి తగ్గావో? లేదు లేదు, చేస్తాం. ఇదిగో ఇవి 3 టికెట్లు. టిక్కంటూ లెక్కుంది, దాని టిక్కకేం లెక్కుందన్న. ఇంట్రెస్టింగ్ గా ఉంది పుష్ప, ఖచ్చితంగా శరణ్య ఎలా రియాక్ట్ అయిందో చూసుకోవాల్సిందే. ఏయ్ టికెట్లు అయిపోయి ఆట కొనట్టండ్రా. నీ మెయిల్ చదివాను. నిన్న కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, టీవీలో చూశాను. ఇంతకీ దీనికి సంబంధించి ఏం రాయాలనుకుంటున్నావు? ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ అవ్వకుండా అమ్మాయిలు వాళ్ళు రిజెక్ట్ చేయాలనుకున్న అబ్బాయిలకి డైరెక్ట్ గా చెప్పకుండా సాఫ్ట్ గా రిజెక్ట్ చేస్తే వాళ్ళంతట వాళ్లే వదిలి వెళ్లిపోతారు. అమ్మాయి సేఫ్ గా ఉంటుంది, ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. ఈ టాపిక్ మీద ఆర్టికల్ రాయాలనుకుంటున్నాను మేడం. యా, నీ ఐడియా బానే ఉంది, కానీ మందొక ఫ్యాషన్ రిలేటెడ్ మ్యాగజైన్, అంటే Page 3 లేడీస్ కి నచ్చే మ్యాగజైన్. అందం, అలంకరణ, శరీరాకృతికి సంబంధించిన టాపిక్స్ మాత్రమే మన రీడర్స్ ని మెప్పిస్తాయి.
అంతేగాని చికెన్ బిర్యానీ ఇష్టమైనప్పటికీ ఆత్మవంచన చేసుకుని ఆవకాయ పచ్చడే బెస్ట్ అనుకునే మిడిల్ క్లాస్ లేడీస్ కి నచ్చే టాపిక్స్ మన రీడర్స్ కి నచ్చవు. నేను చెప్పేది ఒక సోషల్ ప్రాబ్లం గురించి మేడం. అది మిడిల్ క్లాస్ అయినా హై క్లాస్ అయినా ఒకటే. నో కాదు, ఇప్పటి వరకు దాడికి గురైన వాళ్ళు మిడిల్ క్లాస్ అమ్మాయిలే. ఐ కెనాట్ అగ్రీ విత్ యూ మేడం. కేవలం మిడిల్ క్లాస్ అమ్మాయిల మీద జరిగే దాడులు మాత్రమే మీడియాలోకి వస్తున్నాయి. అంత మాత్రాన హై క్లాస్ అమ్మాయిలు సేఫ్ గా ఉన్నారనుకోవడం కరెక్ట్ కాదు. ఓకే అగ్రీడ్, కానీ నువ్వు అనుకుంటున్నట్టు అబ్బాయిల్ని వదిలించుకోవడం అంత ఈజీ కాదు. నీకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అది నీకు ఈజీ అనిపిస్తుంది. ఇట్స్ రియలీ డిఫికల్ట్ టు రైట్. ఐ కెన్ మేక్ ఇట్ ఈజీ మేడం. మనం ఊహించుకుని ఏమైనా రాయచ్చు, కానీ వాటిని నమ్మడానికి ఈ కాలం రీడర్స్ రెడీగా లేరు. ఓకే, ఈ ఆర్టికల్ రాయడానికి నన్ను ఏం చేయమంటారు? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు మేడం. అయినా దేనికి? ఏం లేదు, నువ్వు రాయాలనుకున్న విషయాన్ని నువ్వు ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసి నీ ఓన్ ఎక్స్పీరియన్స్ ని ఆర్టికల్ గా రాస్తే రీడర్స్ కి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అంటే? అంటే నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించు, వాడిని వదిలించుకుని సేఫ్ గా బయటపడు, నీ ఓన్ ఎక్స్పీరియన్స్ ని స్టోరీగా రాయ్. అప్పుడు నేను ఒప్పుకుంటాను, రీడర్స్ కూడా నమ్ముతారు, ఫాలో అవుతారు. ఓకే మేడం, ఐ అగ్రీ, నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మంత్ లోగా నువ్వు ఇది ప్రూవ్ చేస్తే నెక్స్ట్ ఇష్యూలో ఈ ఆర్టికల్ వస్తుంది. అదర్వైజ్ ఒక్కసారి ఏం మాట్లాడుతుందో నీకు తెలియదు. ఏ ఛాలెంజ్ కోసం అంత రిస్క్ తీసుకుంటున్నావు, నీకేమైనా తిక్కుందా? ఎస్, నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికి లెక్కుంది. ఏ, దీని తిక్కకు బలయ్యే బక్రా ఎవడో? Señorita, está lejando ata. Life and day full of ata, panda. One plus one offer la. Tagging the inco pilla. Discount, lady vela, hola. Hit playboy, playboy. Come on, let's play playboy. You're grooving, you're turning. Nannu nenu premistante. Hit playboy, playboy. ఎప్పుడైనా నా తీరంతే. Let's stop moon on the fire. You can go reach and higher. Let's burn the floor on fire. చల్సాకే ఈ జనని. Let's stop moon on the fire. You can go reach and higher. Let's burn the floor on fire. ప్రేమంటే నే పురాణి. రేపటికే నువ్వు ఎవ్వరు తెలియదుగా, నేనెవరైనా వస్తుందో లేదో వయసై చూడాలే. నీకైనా తెలిసిందో లేదో నీ మనసే మందో. వయసులతో పని లేదే నాకు వరసై తీర్చాలే. ఏ మత్తుకి ఏ మందెక్కిందో నిన్నే దమ్మందో. Oh,
పోలేదో ఎవడికి కావాలే మాటల్లో తెగొట్టాలంటే మీటింగ్ పెట్టొద్దు అమ్మా నాన్నలు ఎవరితో కలిసి ఉందాం అనుకుంటున్నావు? వాళ్ళిద్దరూ వాళ్ళ ఇష్ట ప్రకారంగా విడిపోయారు, అది వాళ్ళ ఇష్టం. మూడేళ్ల నుంచి నేను నా ఫ్రెండ్స్ తో చాలా హ్యాపీగా ఉంటున్నాను, ఇక మీదట కూడా అలాగే ఉంటాను, ఇది నా ఇష్టం. మీ ఇష్టంతో మీరిద్దరూ విడిపోయారు, తన ఇష్టంతో తాను విడిగా ఉంటానంటుంది. చట్టపరంగా శరణ్య మేజర్, మేజర్ అయినప్పుడు తన ఇష్టం వచ్చిన దగ్గర తను ఉండటానికి తనకు హక్కు ఉంది. నోబడి కెన్ ఫోర్స్ హర్. సీ గైస్, మనం న్యూజన్ లాంటి ఎన్నో గొప్ప కంపెనీల యాడ్ చేసి ఒక గొప్ప యాడ్ ఏజెన్సీలా ఎదిగాము. ఇప్పుడు నేను చెప్పబోయే గుడ్ న్యూస్ వింటే మన కంపెనీ ఎంత ఫేమస్ గా కూడా అయింది మీకు తెలుస్తుంది. ఆ గుడ్ న్యూస్ ఏంటో నాకు తెలుసు సార్. ఓకే, టెల్ మీ. గౌతమ్ మీటింగ్ రాలేదని వాడిని జాబ్ నుంచి పిక్ చేస్తున్నారు. ఐ యామ్ రైట్? నీ బొండ సంబంధం లేకుండా మాట్లాడతావేంటి? ముందు నిన్ను పీకేస్తాను. ఆ పనిచేయండి, దెబ్బకి దరిద్రం వదిలిపోదు. అన్ని తెలుసు అంటావు, నువ్వు కనిపెట్టిన విషయాలు ప్రపంచానికి ఎప్పుడో తెలిసిపోయి ఉంటాయి. స్టూపిడ్ ఫెలో, లైట్స్ ఆఫ్. గుడ్ న్యూస్ ఏంటంటే టోపాజ్ జ్యువెలరీ అండ్ జెమ్స్ ఇండియాలో పెద్దది మాత్రమే కాకుండా పాపులర్ కంపెనీ కూడా. నా క్రియేటివిటీ యూజ్ చేసి ఈ కాంట్రాక్ట్ ని సంపాదించాను. ఫైనల్ గా చెప్పాలంటే 1 ఇయర్ కాంట్రాక్ట్, 10 crore ప్రాజెక్ట్. ఈ డైమండ్ యాడ్ ని డైరెక్ట్ చేసే బాధ్యత సార్. డైమండ్ జ్యువెలరీ అంటే ఇదేనా? వావ్, బ్యూటిఫుల్ స్నేహ. ఈ యాడ్ ని స్నేహకి అప్పగిస్తున్నా. సంటి, మనకు అండర్ వేర్ యాడ్ వచ్చింది, అది మీరు చేయండి. రేపు క్లయింట్ ని లంచ్ కి ఇన్వైట్ చేశాను, మీరు వచ్చి నన్ను ఇంప్రెస్ చేసినట్టు అతన్ని కూడా ఇంప్రెస్ చేయండి. యు కెన్ ఆల్ గో. నేను జాన్సన్ కలిసి వస్తాను కంపెనీ గోడెక్స్ క్యాబేజీ. ఓకేనా? హాయ్ గౌతమ్. మీరు మారారా, నేను మారాను అనుకున్నారా? తొందరలో టంగ్ స్లిప్ అయ్యాను. తొందరలో ఏది పడితే జారకూడదమ్మా. అయినా మీకు తొందర ఏంటి? దేనికి, ఎక్కడికి? ఫ్యాషన్ మ్యాగజైన్ ఆఫీస్ కి. ఫ్యాషన్ మ్యాగజైన్లకి మ్యాట్రిమోనియల్కి కరెక్ట్ వీరు. బయలుదేరండి, బయలుదేరండి. హే, అక్కడన్నా బుర్ర ఉపయోగించండి. హాయ్ గౌతమ్. ఏంట్రా నీ యాత్రం? నీకు గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. ఏం చెప్పమంటావు? గుడ్ నాకు ఇచ్చేసి బ్యాడ్ నువ్వు ఉంచేసుకో. అయితే విను, టాప్ ఎడ్జ్ జ్యువెలరీ నుండి 1 ఇయర్ కాంట్రాక్ట్, 10 క్రోర్. సంగీత 1 మినిట్. ఎప్పటి నుంచి ఇలాంటి యాడ్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా? అంత సంతోషపడిపోకు. మ్యాటర్ ఏంటంటే నువ్వు పేరు తెచ్చుకోవాలనుకుంటున్నావు. బాస్ ఆల్రెడీ వేరే పేరు చెప్పేశాడు. హే, సోది లేకుండా స్ట్రైట్ గా చెప్పరా. ఈ డైమండ్ యాడ్ మనం డైరెక్ట్ చేయట్లేదురా. మన కృష్ణగడు క్రష్ చేసినట్టు క్లియర్ గా చెప్పాడురా. సంగీత స్నేహల్ని ఆ యాడ్ డైరెక్ట్ చేసుకోమన్నాడురా. అదేంటి? ఏంటంటే ఏం చెప్పనురా, వాళ్ళ అమ్మాయిలు ఏం చూపించి ఏం మాయ చేశారు. బాస్ వాళ్ళకి అక్కడికక్కడే ఆఫర్ ఇచ్చాడు, మనకు అండర్వేర్ ఇచ్చాడు. రేపు లంచ్ కి బాస్ క్లయింట్ ని రెగ్యులర్ స్పాట్ కి వచ్చేయమన్నాడురా. ఈ యాడ్ నేనే చేయాలి, చేస్తాను, చూడండి. హాయ్ మేడం. హలో, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. టేక్ యువర్ సీట్. సో హౌ ఆర్ యు స్నేహ, హౌ ఇస్ వర్క్ గోయింగ్? ఐ యామ్ ఫైన్ మేడం. మేడం, మేము ఒక డైమండ్ జ్యువెలరీ కంపెనీకి యాడ్ చేయబోతున్నాం. గ్రేట్. సో మేమేం చేయగలం? విజువల్ మీడియా ప్రోమోకి రావడానికి ముందు ప్రింట్ మీడియాలో డైమండ్స్ గురించి ఒక ఆర్టికల్ మీ మ్యాగజైన్ లో రావాలి మేడం. ఇట్స్ ఎ బిజినెస్ స్ట్రాటజీ మేడం. ఓకే, సో మా ఆర్టికల్ మీ యాడ్ ఫిల్మ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలన్నమాట. అవును మేడం. ఓకే, సో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తో మీరు డీల్ మాట్లాడుకోండి. యాడ్ లో కవర్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి డిస్క్రిప్షన్ మాకు ఇచ్చేస్తే. ఎక్స్క్యూజ్ మీ మేడం. యా ష్యూర్ మ్యామ్. ఫైన్. ఏంటమ్మా ఇది? లాస్ట్ మంత్ ఇష్యూ గురించి రీడర్స్ ఇచ్చిన రిపోర్ట్. థ్యాంక్ యూ. హాయ్, హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. లాస్ట్ మంత్ మీ ఆర్టికల్ చదివాను, సో ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. శరణ్య, నేను ఎడిటోరియల్ మళ్ళీ పంపిస్తాను. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. శరణ్యకి రీడర్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది,
ఏ సరైన ఆర్టికల్ తన చేత రాయించొచ్చు కదా. ఐఎమ్ సారీ శరణ్య, వేరే ప్రాజెక్ట్ మీద బిజీగా ఉంది. ఏంటది? ఇష్టం లేని బాయ్ ఫ్రెండ్ ని వదిలించుకుని సేఫ్ గా బయటపడడం ఎలాగో తను రీసెర్చ్ చేసి ఆర్టికల్ రాయబోతోంది. ఈ రీసెర్చ్ లో భాగంగా ప్రేమించడానికి ఒక బక్రా కోసం సెర్చ్ చేస్తోంది. షీఈస్ బిజీ. నీకోసం నెక్స్ట్ బెస్ట్ రైటర్ ని అరేంజ్ చేస్తాను, డోంట్ వరీ. ఇట్స్ ఓకే, బాయ్ మేడం. చెప్పుకుంటాలే, కాదు మనసుకి నచ్చాలి. నా మీద రంగు పూసావు కదా, నీకు పూస్తావు. ఏ రంగు పూసావు? నీకే రంగు పూసానో తెలీదా? నాకు ఎలా తెలుస్తుంది చెప్పు, నాకు కళ్ళు కనిపించవు కదా. అంటే నీకు కళ్ళు కనిపించవా? కనిపించవు. ఏ రంగు ఎలా ఉంటుందో తెలియదు మీరు, మరి రంగులు చల్లుకునే హోలీ ఎందుకు ఆడుతున్నారు? మాకు రంగులు ఎలా ఉంటాయో తెలియదు కానీ వాటి మీనింగ్ తెలుసు. మీనింగ్ ఏంటమ్మా? రెడ్ కలర్ అంటే నువ్వు రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతున్నావని అర్థం, నీకు బాగా చదువు వస్తుందన్నమాట. ఓకే. గ్రీన్ కలర్ అంటే మన తప్పులని మనం తెలుసుకొని అల్లరి చెయ్యకుండా అన్నీ నేర్చుకోవాలి. సంగీతం పాటలు అన్నమాట, నీకు బాగా పాటలు వస్తాయన్నమాట. వైట్ కలర్ అయితే ఎప్పుడూ మనం దెబ్బలాడుకోకుండా మంచి ఫ్రెండ్స్ లా ఉండాలి. అయితే ఓకే, నీకు వైట్ కలర్ పూసాను అంటే మనం మంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఓకేనా? ఓకే. మీకు ఇవన్నీ ఎవరు నేర్పించారమ్మా? ఇంకెవరు, శరణ్యకే. ప్రతి ఆదివారం మాతో ఉండి మాకన్నీ నేర్పిస్తుంది. అదిగో పిల్లలతో ఆడుతుందే తనే శరణ్యక్క. వచ్చేవాళ్ళు ఇంటర్నేషనల్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నారు, వాళ్ళని బాగా ఇంప్రెస్ చేయాలి. మీరేం టెన్షన్ పడకండి సార్, నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేశాను, వాళ్ళని చేయలేనా? వాళ్ళని ఇంప్రెస్ చేయడము నన్ను ఇంప్రెస్ చేసినంత ఈజీ కాదు, నువ్వు కొంచెం ఎక్కువ టాలెంట్ చూపించాలి. ష్యూర్ సార్. సంగీత, నువ్వు కూడా సిచ్యువేషన్ ని బట్టి నీ టాలెంట్ చూపించాలి, పైకొస్తావు. Sure sir, even I am waiting to show my talent sir. Good afternoon sir. నువ్వు ఎంటి ఎక్కడ? డైమండ్ కంపెనీ వాళ్ళు మీట్ అవుదాం. వాళ్ళని మీట్ అయ్యేది నువ్వు కాదు, మేము. మీట్ అయ్యేది మీరేనా? డైరెక్ట్ చేసేది నేనే కదా. నువ్వు డైరెక్ట్ చేస్తున్నావని ఎవరన్నారు? ఈ యాడ్ ని స్నేహ సంగీత కలిసి చేస్తారు. యాడ్ అనేది మనకి యాడ్ ఇచ్చిన కంపెనీకి బిజినెస్ పెరిగేలా చేయాలి, దానికి చాలా కామన్ సెన్స్ కావాలి, అది నాకుంది. కనీసం డ్రెస్ సెన్స్ కూడా లేని వీళ్ళు యాడ్ డైరెక్ట్ చేయడం ఏంటి? ఐపిటియు సార్, వీళ్ళతో యాడ్ డైరెక్ట్ చేయించి అది రిజెక్ట్ అయ్యి పరువు పోతుందని నేనే మన కంపెనీ ప్రెస్టీజ్ పెరగడానికి మీ మేలు కోరి చెప్తున్నా. ఎక్స్క్యూజ్ మీ వేవ్స్, మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. చెట్టుకు చీర కట్టినా సొల్లు కార్చుకుంటాడు. Thank you.
ఏంటి అదలా చూస్తున్నా? వన్ ఇయర్ ముందు మీరు కనిపించుంటేనా? ఏం చేస్తుండేవాడివి? పెళ్లి చేసుకునేవాడిని కాదు. వా చేసుకుంటారా? నన్ను తప్ప ఎవ్వని చూసినా అది కాదుటి. పదండి. ఏంటి అదోలా చూస్తున్నా? తాజ్ మహల్ ఎంతసేపు చూసినా తనే తీరదంటే నమ్మేవాడిని కాదు. కానీ నిన్ను చూస్తుంటే నిజం అనిపిస్తుంది. హే గౌతమ్, తాజ్ మహల్ ని నన్ను ఎంతసేపు చూసినా తనే తీరదు అన్నావు, ఇప్పుడు పక్క నుంచి వెళ్తున్నా పట్టించుకోవే. హాయ్. Shall we dance? మీ పేరు? ఓ, ఐమ్ గౌతమ్. అండ్ యూ? ఐమ్ శరణ్య. నైస్ నేమ్. హే, ఊరుకొట్టొచ్చాను. కప్ ఊరుకొట్టు. నాకు సేమ్ ఫీలింగ్. దెన్ లెట్స్ గో అవుట్ ఫర్ ఎ కోల్డ్ కాఫీ. ఎక్కడికి వెళ్దాం? గ్యాజువిష్. ఓకే, వన్ మినిట్, మా ఫ్రెండ్స్కి చెప్పొస్తా. ఓకే. ఏ బక్రా దొరికాడే. ఎక్కడ? బక్రా అనుకుంటే బ్యాడ్ గా బిహేవ్ చేస్తాడేమో, బీ కేర్ఫుల్. అంత సీన్ లేదులే వాడికి. బాయ్. వాడిని చూస్తే బక్రాలో లేడు, బక్రాని బిర్యానీ చేసుకుని తినేలా ఉన్నాడు. యాడ్ డైరెక్టర్ డేటింగ్ విత్ మ్యాగజైన్ ఎడిటర్. నైస్. వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్? నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. అరే సేమ్ పించ్, నాకు కూడా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. మన ఇద్దరు ఇష్టాలు భలే కలిసాయే. ఆహా, ఫుడ్ కాకుండా ఇంకేం ఇష్టం? క్రికెట్ ఆడటం రాదు కాబట్టి చూడటం అంటే బాగా ఇష్టం. ఇంకా? సినిమాలంటే చాలా ఇష్టం. ఇంకా ఏమి ఇష్టం? ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. వాళ్ళతో కూడా బోర్ కొడితే మందు కొట్టడం ఇష్టం. ఓహో, ఇంకా? మా ఫ్యామిలీ అంటే నాకు చాలా 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 ఇష్టం. ఓకే, మరి ఇంకా ఏమి ఇష్టం? నా ఇష్టాలు అడిగి తెలుసుకుంటున్న నువ్వు అంటే కూడా చాలా ఇష్టం. అబ్బా, వీడు నల్లోడైనా నడిచేటప్పుడు బానే ఉన్నాడు. వద్దు శరణ్య, కంట్రోల్ యూర్ ఫీలింగ్స్, లేదంటే పడిపోతాం. హాయ్. ఏంటి ఇంత లేటు? అందుకే గిఫ్ట్. వీడి రోజు చాక్లెట్ ఇచ్చి రేపు బిస్కెట్ అడగడు కదా. ఆర్డర్ చెప్తావా తమ్ముడు? రెండు బ్లాక్ టీ. ఓకే సార్. బ్లాక్ టీనా? ఏ నచ్చదా? ఆహా, ఎందుకు నచ్చదు? బ్లాక్ టీ అంటే పొడి చచ్చిపోతాను. నాకెంత ఇష్టమో తెలుసా బ్లాక్ టీ అంటే. థ్యాంక్ యూ. కలర్ బాగుంది. ఏ అదేంటో చూడు. ఇక్కడ? అక్కడ. ఏం లేదుగా. ఏం లేదు. హే పడిపోయింది. ఇట్స్ ఓకే. బ్లాక్ టీ బాగుంది కదా. యా, యాక్చువల్లీ మైండ్ బ్లాక్ అయింది. ఐ మీన్ రిలీఫ్ గా ఉంది. నాకు అసలు తాగినట్టే లేదు. నేను బిల్ పే చేస్తా. హే, నేను బిల్ పే చేస్తా. నేను చేస్తాను. సరే, నీ ఇష్టం. ఇక్కడ తీసుకొచ్చా? నీకు చూపిస్తామని. ఏం చూపిస్తాం? అది స్పెషల్ గా చూస్తేనే బాగుంటుంది. బయట అంత కిక్కున్నది. పద, కమాన్ యార్. ఎక్కడికి? చెప్పు. ఇక్కడే పద. చెప్పు. నిన్నే కదా అడుగుతున్నాను. వచ్చాం. ఇక్కడ తీసుకొచ్చా? పడుకో. ఎందుకు? అబ్బా షర్రు, పడుకో. నీకు చూపిస్తా. ఏం చూపిస్తావు? నీకు సర్ప్రైజ్. బా, ఒక్కసారి చూసావంటే మళ్ళీ మళ్ళీ అడుగుతావు. నాకేమవుతు? నువ్వు కళ్ళు మూసుకో, మిగతాది నేను చూసుకో. కళ్ళు మూసుకుంటే కడుపు చేయడు కదా వాడు. ఇప్పుడు నెమ్మది.
నెమ్మదిగా కళ్ళుతేరు. ఎలా ఉంది? నాకేం కనిపించట్లేదు. గ్రాఫిక్స్ లో చూడు. వండర్ఫుల్, వాట్ ఎ మైటీ స్కై. నేను ఎప్పుడు చూడలేదు. అందుకే చూపించా. పడిపింది పడిపింది. విడి పొందలా ఉంది. ఏం చేస్తున్నావు గౌతమ్? గేమ్ ఆడుతున్నాను సార్. నాకు నేర్పించవా? ష్యూర్, వై నాట్. ఇదిగో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా ఇదిగో ఈ బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ ఇలా పక్క వచ్చి అదిగో ఇదిగో ఇక్కడ దీన్ని ప్రెస్ చేయాలి. చూడు అంటే వేరే గేమ్ ఆడుతున్నాడు. గౌతమ్ లైట్ గా ఏదైనా తిందామా? తిందమ్మా, మూడొస్తే ఆ క్లాస్దే. ఏంటి, వై నాట్ యార్. ఇక్కడే తిందామా, ఎక్కడికైనా వెళ్దామా? నీ ఇష్టం. బయట ఏ రెస్టారెంట్ కైనా వెళ్దాం, ఓకేనా? నెమ్మదిగా ట్రాక్లోకి వచ్చింది. ఏ అడిగినా చాలు, ఓకే చెప్పేస్తున్నాడు. వీడు చాలా సొల్లు పట్టి. హలో హీరో, ప్లేట్ లో చికెన్ ఉంది, తిను. నన్ను తర్వాత చూద్దు గాని. పొగట్టం అని కాదు గాని, నువ్వు చాలా అందంగా ఉంటావు. ఏం చేస్తావు, మా అమ్మాల కనేసింది మరి. అవును, మీ పేరెంట్స్ ఏం చేస్తారు? ఏముంది, ఎవరి పన్ను వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. యు ఫన్నీ. ఎందుకి, మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? అంతా విలేజ్ లో ఉంటారు, నేను ఇక్కడే ఫ్రెండ్స్ తో ఉంటాను. అవును, నువ్వెవరినన్నా లవ్ చేసావా? ఇప్పటి వరకు ఎవరిని చేయలేదు. ఇంతవరకు లేదంటే ఇప్పుడు ప్రేమిస్తావా? అదేం లేదు. మరి నీ సంగతి ఏంటి? ఇంతవరకు లేదు కానీ ఇప్పుడే నీతో ప్రేమలో పడిపోయానేమో. ఐ లైక్ ఇట్. వెల్కమ్ టు మై స్వీట్ హోమ్. సో బ్యూటిఫుల్, గుడ్ టేస్ట్. అందుకే గా నిన్నులో చేశా. వావ్, వాట్ ఎ సర్ప్రైజ్. నాకేనా? ఇంకెవరికి? ఏముంది ఇందులో డ్రెస్? ఇప్పుడైనా కన్ఫర్మా? కన్ఫర్మ్. షూర్? షూర్. ఓకే, నీకోసం. నా ఫ్లాట్కి అమ్మాయిని తీసుకొస్తారా? నీకు తెచ్చారా? ఎక్కడుంది? కింద ఉంది. మరి పైకి ఎందుకు తీసుకురాలేదు? నువ్వు తీసుకొస్తావని. ఏదైనా చేసుకోవచ్చా? పండగ బెచ్చలు విడి. వచ్చిందాకుండే అందరం కలిసి చేసుకుందాం వంట. గిఫ్ట్. హలో. ఏ ఇచ్చేంటిగా, నీకు మొన్న ఫిగర్ గురించి చెప్పా కదా, దాని రూముకి తీసుకొచ్చేసానరా. ఇవాళంతా నాకు పండగే పండగ. బాయ్. పడిపోవడమే కాదు, ఫ్లాట్ అయిపోయి ఫ్లాట్ కి కూడా తీసుకొచ్చాడు. అప్పుడే ఫ్లాట్ కి వెళ్ళిపోయావా? ఎందుకైనా మంచిదే ఏదైనా ప్రికాషన్స్ వాడు. నీ బొంద. అవునే షరు, మనం ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ క్యూబ్ లాంటి వాళ్ళం, లోపల ఉన్నంత వరకే సేఫ్. అబ్బా, ఓకే లేవే, మిగతా విషయాలన్నీ నేను వచ్చిన తర్వాత చెప్తాను, ఓకేనా? బాయ్. ఏంట్రా, డ్రెస్ వేసుకుని చూపించాలా? చూపిస్తాన్రా, చూపిస్తా. కళ్ళు మూసుకోవే ఓ చెలి,
ఓ కబురే చెప్తా చూచులతో చెప్పు కబురు ఏరు కాసేపు చెంపని మరని వేవో చెవి చిత్రం చూపిస్తా దూరంగా చూపు చిత్రమేదో కాసేపు వంపు సంపు చూడని చెలి ఓ కవిత రాస్తా ఊహించి చెప్పు కవిత ఏదో కాసేపు చెంత చేరి చింత తీర్చవే ఈ తొందర వద్దు మరి ఎప్పుడంటా తెలి ముందు కాసేపు తొలి తాకిడి తెలుపు కవ్వించవే కాసేపు ఉదయిందా తప్పు కాసేపు నీ పెదవే కలుపు ఎందుకనో చెప్పు కౌగొల్లమై ఇంకాసేపు కలల రాణిలా ముద్దులు ఇచ్చి సోయగాలతో గాలం వేస్తూ సహకరించలేవా కాసేపు తుడుపు చేష్టలకు సెలవే ఇచ్చి గడుసు బూసులే సలహా ఇచ్చి చిలిపి చిలిపిగా మాయ చేస్తూ హాయ్ పంచలేవా ఇందాక వచ్చి నెట్ట ఎట్టిస్తావా సందేహమ నా స్నేహం మీద నన్ను నమ్మవా చేతికి దొరుకు వెనవేస్తే చిక్కు ప్రేమించవే ఇంకాసేపు పై పైకే రాకు కాసేపు నా చేతికి దొరుకు వెనవేస్తే చిక్కు ప్రేమించవే ఇంకాసేపు సేపు కనికరించవే నన్నే కొంచెం పలకరింపులో చూపే మురిపెం పక్క మీద మరి చూపిస్తే ఏంటంట నీకు నష్టం కాసేపు ఊర్చుకో మరి ఒంటరి కష్టం గుచ్చుకుంటే నీ తుంటరి ఇష్టం పెళ్లి ముందు సరసము రుచి చూస్తే అల్లరౌట ఖాయం నీజంతా కోరి వెంట తిరిగి వేడుకుంటూనే నేమింట లెక్కిపోతున్న నా చెట్టే కట్టు నా చెట్టే రెట్టు ఒళ్ళోకి రా ఇంకాసేపు కాసేపు కళ్ళు మూసుకోవే ఓ చెలి ఏ ప్లీజ్ యార్ ఏ నో యార్ ఏ నువ్వు నన్ను లవ్ మాత్రమే చేస్తున్నావా రెస్పెక్ట్ చేయవా ఐ లవ్ యూ అండ్ ఐ డూ రెస్పెక్ట్ యూ మరి అర్థం చేసుకో ఇట్స్ నాట్ ద రైట్ టైం ఓకే ఓకే నాకు టైం అవుతుంది బాయ్ ఏ ఒక్కసారి ఏ నో యార్ బాయ్ సారీ హే నాకు తెలిసే నువ్వు మర్డర్లో మల్లిక సరవుతుంది మళ్ళీ నన్ను నిర్మాపం చేసావు కదా లేవో బాత్రూమ్కి వెళ్ళాలి ఎందుకు నాలాంటి సిన్సియర్ యూత్ కష్ట సుఖాలు చెప్పుకునేది బాత్రూంలోనే లేగా సేత బాధలు సేతే పేత బాధలు పేతవి పాపులర్ అయిన యాడ్ ప్రైమ్ టైం నుంచి నూన్ టైంకి పడిపోయినట్టుందిరా నా పరిస్థితి ఏం మనిషివిరా నువ్వు ఇంటికి వచ్చిన దాన్ని పట్టుకోకుండా వదిలేస్తావా పాపం సార్ చాలా ట్రై చేశారే కానీ మనం నేల దాకించే టైప్ అని తెలియదు కదా వాడికి అమ్మాయి నువ్వు చూస్తే గుడ్ బై అనుకోర్రా సిమ్ వచ్చేసి మరో బ్యాడ్ బాయ్ తగులుకుంటాను వాడిని పడగొట్టావు పాట కూడా ఎంజాయ్ చేసావు ఇక వదిలించుకోవడం ఒక్కటే మిగిలింది కరెక్ట్ ఈ ఆపరేషన్ రేపే మొదలవుతుంది వాడు మళ్ళీ మన వైపు తిరిగి చూడకుండా చేస్తా చూడు ఫైనల్ గా అంతా మీ భ్రమగానే నువ్వు జరిగే పని చూడరా మేడం మీ అమ్మగారు వచ్చారు నిన్ను చూసి వెళదామని వచ్చానమ్మా చూసావుగా వెళ్ళు అలా మాట్లాడకమ్మా ఇంకెలా మాట్లాడాలి మీరిద్దరూ మీ ఇష్టం వచ్చినట్టు ఉంటూ నన్ను మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు ఉండమంటున్నారు అంతేగా నాకిష్టం వచ్చినట్లు నిన్ను ఉండమనట్లేదమ్మా నువ్వు నాతో ఉంటే నాకిష్టం అంటున్నాను నాకు మాత్రం సింగిల్ పేరెంట్తో ఉండడం కంటే సింగిల్గా ఉండడమే ఇష్టం
మీరు మీ ఉద్యోగానికి బయలుదేరితే నేను నా ఉద్యోగం చేసుకుంటాను. బయలుదేరండి. ఏమైంది? మీకు ఇది మామూలే కదా, లైట్ తీసుకో. హలో, ఫేస్బుక్ లో మెసేజెస్ చెక్ చేసుకుంటున్నాను. అందులో మన లవ్ స్టేటస్ అప్డేట్ చే. ఓహో, అంత లేదు గానీ నీ అప్డేట్ ఏంటో చెప్పు. నా అప్డేట్స్ ఏముంటాయి? నీ గురించి ఆలోచిస్తూ వర్క్ చేసుకుంటున్నా. ముందు ఫోన్ చేసిన విషయం ఏంటో చెప్పు. ఏం లేదు, ఇద్దరం కలిసి మ్యాచ్ చూద్దామని కాఫీ షాప్ లో టేబుల్ బుక్ చేశాను. నువ్వు వస్తున్నావు? నేను రాను. వస్తున్నావు? నేను రాను. నేను రాను 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 రాను. వస్తున్నావు అంతే. బాడుతున్నారు కదా. హలో, రాధిక, క్రికెట్ చూస్తున్నానే. మ్యాచ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అది నాకు తెలుసు, మేము టీవీలో అదే చూస్తున్నాం. నేను అడిగేది నువ్వేం చేస్తున్నావా అని. అంటే వాడు నీ లవ్ లో పడిపోయాడు కదా, ఇక నువ్వు నీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయి. ఐ మీన్ వాడిని టార్చర్ చేయడం మొదలు పెట్టు. బాయ్. కోక్ కావాలి. ఇంత త్వరగా ఎలా వచ్చింది? నీకెందుకు, నువ్వు తాగు. వెర్ ఇస్ మై కోక్? ఈ కోక్ వద్దు, డైట్ కోక్ కావాలి. ఒక్క 3 బాల్స్ ఉన్నాయి, ఆగి తెస్తా. నాకు ఇప్పుడే కావాలి. అరే, 3 బాల్స్ ఉన్నాయి, అయిపోయి. నువ్వు తెస్తావా, నన్నే వెళ్ళి తెచ్చుకోమంటావా? బ్రదర్, ఓకే ఓకే. డైట్ కోక్. సరిగ్గా సార్, గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేద్దంటారు. ఏదో చేద్దాం అనుకుంటారు, ఇంకేదో చేస్తారు. తీసుకోండి. And that'll be it. Short. అదేంటి? దీని కారణం ఎవరు తెలుసా? ఇండియా సరి కాడలేదు. ఎందుకు ఓడిపోయిందో తెలుసా? పాకిస్తాన్ పాడిందా? కాదు. మరి దీని కారణం నువ్వే. నేనా? షర్రు. ఏంటి? నా వల్ల ఇండియా ఓడిపోవడం షర్రు. మరి కాకపోతే నేను చాలా సార్లు మ్యాచ్ చూశాను, ఇండియా ఎప్పుడు ఓడిపోలేదు. ఈసారి ఓడిపోయింది, అది నీతో చూశాను కాబట్టి. సార్, ఇండియా ఆడేటప్పుడు మాత్రం ఎప్పుడు రాకండి సార్. ఆఖరి కీడుకోవడం. అయ్యో, మ్యాచ్ మంచి కిక్ లో ఉన్న టైంలో డైట్ కోక్ కావాలని డిస్టర్బ్ చేశాను. అలాంటప్పుడు ఇరిటేట్ చేస్తే భలే టార్చర్ అనిపిస్తుంది. పాపం, నో డౌటే వాడు నిన్ను కంపల్సరీ లైట్ తీసుకుంటాడు. అంత లేదు సార్, ఇప్పుడు ఆఫీస్ లోనే ఉంటాడు. కాల్ చేసి డిస్టర్బ్ చేద్దామా? మన రానా యాడ్స్ డెవలప్ అవ్వడానికి. సారీ సార్. మన రానా యాడ్స్ డెవలప్ అవ్వడానికి. ఏమైంది? చెప్పాను కదా, వాడు నిన్ను లైట్ తీసుకుంటాడు. నవ్వండి, నవ్వండి. నువ్వు ఆ రూట్ లో వస్తే నేనే రూట్ లో వస్తానో చూడరా. హలో రానా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను గౌతమ్ గర్ల్ ఫ్రెండ్ శరణ్యని మాట్లాడుతున్నాను. అర్జున్ గా గౌతమ్ ని పిలవరా, మాట్లాడాలి. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సారీ మ్యామ్, అతని ప్రాజెక్ట్ కి సంబంధించిన మీటింగ్ లో ఉన్నారు, ఇప్పుడు పిలవడం కుదరదు.
ఉన్నా పర్వాలేదు, నేను అది పేస్ట్ చేస్తాను. ప్లీజ్ మీరు లైన్ లో ఉండండి. ఏంటి? గౌతమ్ గర్ల్ ఫ్రెండ్ శరణ్ ని ఫోన్ చేసింది, గౌతమ్ తో మాట్లాడాలంట. మళ్ళీ చేస్తానని చెప్పు. ప్లీజ్ సార్, శరణ్ చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది. మీరు ఇప్పుడు తనతో మాట్లాడకపోతే తను ఏమైపోతుందో ఏంటో. ప్లీజ్ మాట్లాడు. కొడుకు చేసేసి ఉంటాడు కదా. హాయ్ గౌతమ్, షాక్ అయ్యావా? సర్ప్రైజ్ అయ్యావా? అవాక్ అయ్యావా? నేను కాల్ చేశానని ఊహించలేదు కదా నువ్వు. నేను మీటింగ్ లో ఉన్నా, మళ్ళా చేస్తాను. షరుక్ అంటే నీకు మీటింగ్ ఎక్కువ? నా కోసం అది చేస్తా ఇది చేస్తా అని ఏదేదో చెప్పావు, ఇప్పుడేంటి ఇలా చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? ఇప్పుడు ఒక గంట నాతో ఫోన్ లో మాట్లాడు. అస్సలు కుదరదు. ఇంకేమన్నా అడుగు. బ్రేక్ఫాస్ట్ కి ట్రైన్ కావాలి. రేపు ఈట్ స్ట్రీట్ లో ట్రీట్. ఓకే. బాస్కిన్ లో ఐస్ క్రీమ్. ఓకే. రింగ్ రోడ్ లో లాంగ్ డ్రైవ్. బా ఓకే. సెంటర్ లో షాపింగ్. ఓకే. అయితే ట్యాంక్ బండ్ లో స్విమ్మింగ్. ఓకే. ఏంటి ఓకేనా కాదా? ఓకే ఓకే ఓకే. ఏంటి అన్నిటికీ ఓకే? ప్లీజ్ ఓకే. ఇవన్నీ ఏమొద్దు కానీ మ్యాట్నీకి మూవీ. ఓకే. ఓకే బాయ్. కంటిన్యూ సార్. మీటింగ్ కన్సల్ట్. గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్. ఈ గందరగోళం వల్ల పాటలు నాటక గౌతమ్. ఓ డైట్ కోక్. గౌతమ్ నీకు విషయం తెలుసా? గౌతమ్ ఎక్స్ప్రెస్ టైమింగ్స్ మారాయట. సినిమా చూడు. గౌతమ్ మా వీధి సూపర్ మార్కెట్ లో రెండు సోప్స్ కొంటే ఒక పెన్సిల్ ఫ్రీ అంట. సినిమా చూడాలా మిమ్మల్ని చూడాలా? చూడు తిడుతున్నారు. సినిమా చూడు. నేను వీణి టార్చర్ చేద్దాం అంటే వాడు మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు ఏంటి? గౌతమ్ వాడు నన్ను వెనక నుంచి కాల్తో తంతున్నాడు. చెప్తుంటే అర్థం కావట్లేదు మీకు? ఇదా గర్ల్ ఫ్రెండ్ తంతున్నాడు. ఇట్లా గర్ల్ ఫ్రెండ్ కాల్తో తన్నాడు. నన్ను చూస్తారేంటండి? ఈడు తన్నింది. ఓసారి కింద చూడాయా? తన్నాడన్న. సారీ గౌతమ్, నిజంగానే తన్నాడు అనుకున్నాను. మా థియేటర్కి వచ్చి ఇంత గడబడి చేస్తారా? చేరితో చిదానమ్మ జీవితం. మొదట్లో దాన్ని చూసినప్పుడు చాలా బాగా అనిపించేదిరా, ఈ మధ్య రోజు రోజుకి దాని ప్రవర్తన చూస్తుంటే దాని మెంటాలిటీపై ఏదో డౌట్ వస్తుంది. అరే క్రికెట్ లో 100 రన్లు కొట్టాలన్నా, సినిమా 100 రోజులు ఆడాలన్నా ప్రతి రన్ను ప్రతి షో ఇంపార్టెంటే. అలాగే ఈ గౌతమ్ గారి లైఫ్ లో ప్రతి అమ్మాయి ఇంపార్టెంటే. దాని వదలను. అయితే పని చేయి, ఈసారి పబ్లిక్ ప్లేస్ కి కాకుండా మళ్ళీ నీ ఫ్లాట్ కి రమ్మను. దానికి నాన్ వెజ్ ఉండి దాన్ని ఇంప్రెస్ చేయి. దానికి కావాల్సింది అది తింటి, నీకు కావాల్సింది తిని. మ్యాక్సిట్ వాడు కాల్తో తన్నాడంటే అంత సీరియస్ అయ్యాడా? ముందు ఫీల్ అయ్యాడు, ఆ తర్వాత సీరియస్ అయ్యాడు. పాపం ఫ్యూచర్ లో ఫీల్ అవుతాడు. బాస్ కి నీ ప్రోగ్రెస్ గురించి తెలిస్తే షాక్ అయిపోతుంది. ఇట్స్ నాట్ అ షాక్, ఇట్స్ అ సర్ప్రైజ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. రియలీ ఐ షుడ్ సే గుడ్ వర్క్ మ్యాన్. అతను నిన్ను త్వరలోనే వదిలిపెట్టి పారిపోతాడనే నమ్మకం నాకు కలుగుతుంది. థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్ మేడం. సో వాట్స్ యువర్ నెక్స్ట్ ప్లాన్? రేపు నన్ను లంచ్ కి ఇన్వైట్ చేశాడు మేడం. ఓ వావ్, అతను లంచ్ ప్రిపేర్ చేస్తాడు సరే, కానీ అతనికి నువ్వేం టార్చర్ ప్రిపేర్ చేస్తావు? సిచ్యువేషన్ ని బట్టి ప్లాన్ అప్లై చేస్తాను మేడం. గుడ్ జాబ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. వివాహ భోజనంబు కపులింగు వంటకంబు తన్నారి నారి నన్న తన్నారి నారి నా. అరే కపులింగ్. ఏంటి? నా గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ టైం లంచ్ కి వస్తుందిరా. అయితే నీ ప్రావీణ్యం మొత్తం చూపించవా? నీ గర్ల్ ఫ్రెండ్ కి నా ప్రావీణ్యం చూపించడం అది వాడదేమో.
వచ్చిందంటవా? వచ్చింది వచ్చింది. హే, హాయ్ గౌతమ్. హాయ్ సరు. ఇవేంటో తెలుసా? ఇది కుక్క, అది మొక్క, మధ్యలో చుక్క. అబ్బా, ఇది కుక్క కాదు, నా పప్పి. ఇది నా హార్ట్. సో ఇట్స్ ఓన్లీ ఫర్ యూ. ఓకే, నా హార్ట్ని బాగా చూసుకో. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ఇదేంటో చెప్పు. ఇది అది అడగడం ఇది ఆలోచించు. ఇది నాకు తెలుసు, కుక్కని హార్ట్ అయితే మొక్కని కిడ్నీ. మాట్లాడుతూ పిచ్చెక్కినేమో అనుకుంటారు జనం. ఈ మొక్క మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ లాంటిది. ఈ మొక్కతో పాటు మన ప్రేమ కూడా ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని జాగ్రత్తగా చూసుకోవాలి. సరే, దాబోంచేద్దాం. ఓకే, ఈ పిల్ల ఇడికంటే ముందు ఊరి మీద కుక్కల్ని మొక్కల్ని ప్రేమించి ఉంటది. నీకోసం స్పెషల్ గా మటన్, లెగ్ పీస్, ప్రాన్స్, ఫిష్ and chicken 65, everything for you. నీకు ఇష్టమని నేనే చెప్పాను. And this is Kapling Biryani. హే శరణ్య, ఏమైంది శరణ్య? ఇగో పోని తిను, ఇతిను. శరణ్య, ఏమైంది శరణ్య? చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? నచ్చలేదా? ఇది నచ్చలేదా? ఎందుకు? ఏంటి, నాన్ వెజ్ తిందా? ఈరోజు సండే, సండే ఫాస్టింగ్ ఇదెక్కలెక్కరా బాబు. ఒక మొక్క దీనికో తెక్క, ఈరోజు ఖర్చు మొత్తం మొక్క. నాకు ఈ చికెన్ మొక్క. ఏంటి ఈ మధ్యల మూత, ఎందుకే రంపపు కోత? శుర్పనక అయిపోయావే చక్కని సీత. చెరుపకే ఎదలోన్న గీత, మార్చకెళ్ళవు తల రాత. నేలపైన తెరిపించావే నరకం ఖాతా. దయ్యమే దైనా పట్టిందా, మెదడు మోకాల్లోకి వచ్చిందా? మిక్సరై గ్రైండరై కుక్కరై హీటరై చంపేస్తున్నావే. అయ్యయ్యో అయ్యయ్యో, పిల్లి కండు పడ్డ ఎరుకల్లే. అయ్యయ్యో అయ్యయ్యో, కొంగ కాళ్ళు తగిన చేపల్లే. అయ్యయ్యో అయ్యయ్యో, పంజరంలో చుట్టిన చిలుకల్లే. అయ్యయ్యో అయ్యయ్యో, చిరుత అరుపు విన్న జింకల్లే.
అమ్మా ఎరా ఊరికి ఎప్పుడు వస్తున్నావురా తాతే బర్త్డేకి వస్తానమ్మా ఏంటి అమ్మా నేను మాట్లాడతాను ప్లీజ్ 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 నేను మాట్లాడతాను హలో ఆంటీ నేనా గౌతమ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని ఏంటి ఇది ఆంటీ నేను గౌతమ్ చాలా బిజీగా ఉన్నా వన్ అవర్ తర్వాత గౌతమ్ కాల్ చేస్తాడు ఓకే గౌతమ్ నాకు మీ మమ్మీ ఆటిట్యూడ్ అస్సలు నచ్చలేదు బాగా పొగరు ఉన్నట్టుంది మన పెళ్ళైన తర్వాత మీ మమ్మీని మన ఇంటికి అస్సలు రానివ్వదు నాకు అస్సలు నచ్చలేదు సర్లే కానీ అవన్నీ మామూలే పదా మనం బయటికి వెళ్దాం నాకు కుదరదు నాకు వేరే పార్టీ ఉంది నేను వస్తాను ఏహే అది బ్యాచిలర్స్ పార్టీ నువ్వు రాకూడదు సరే బాయ్ నువ్వేంట్రా మధ్యలో ఎనుగు మీద కోపం ఎలక మీద చూపిస్తావా ఏహే అమ్మా Yeah, and in client ki for once, you say this. The number you are calling to ring is currently switched off. Switch off? Neeku telivu ekkuva ayipoyindra. Chepta nisanga. Yeah! Entra, local kuchi petti bayati ichi laalamesa. Che cheppakante sagam taagestunava? Prem ante daily romance untademo anukunnanra. Chi dinamma jeevitho. Narakam daily serial chupichestunara. చికెన్ బిర్యానీ కావాలి ఎంత 150 మేడం 150 ఆ నిన్నటిదైతే ఆ నిన్నటిదా హా 250 మేడం 250 ఆ ఓకే 1 మినిట్ మేడం థాంక్స్ ఏ మాట్లే నీకు నరకం చూపించిన నాస్టి ఫిగర్ ఎవరు చెప్పు మావా దానికి నేను స్వర్గం చూపిస్తాను మావా ఇట్స్ మై ప్రామిస్ ఆ అది లేకాడు ఫీల్ అవుతున్నాడు నువ్వు చెప్పరా అది ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్ళమంటది అక్కడికి వెళ్ళాక మిరపకాయ బజ్జీ కావాలంటది హాలీవుడ్ సినిమాకి తీసుకెళ్ళమంటది తీర వెళ్ళాక హీరోయిన్ నాలనేది వెళ్ళిపోవా అంటది చివరికి దాని ఇంటికి డిన్నర్కి పిలిచి వచ్చేటప్పుడు పార్సిల్ ఎందుకు తేలేదు అని అడిగితేరాస్తానమ్మ నువ్వు చెప్పేది చూస్తుంటే దానికి మెట్లేనా కన్ఫర్మ్ నో డౌట్ రే అమ్మాయిలకి ఎక్స్కోరిక్లు ఎక్కువైతే ఆటోమేటిక్ గా మెంటల్ వస్తుందని డాక్టర్ కమలం అని చెప్పారు దీనికి ఒక్కటే పరిష్కారం బయట లాక్ వేసాను కదే లోపలికి ఎలా వచ్చు అంటే సరదాగా నీకు కాల్ చేద్దామని బ్యాగ్ లో ఫోన్ వెతుక్కున్నాను ఇదిగో నీకు ఏం దొరికింది నువ్వు పార్టీకి వెళ్తానన్నావు కదా అందుకే మొక్కలకి నీళ్లు కుక్కకి పాలు పోసేద్దామని వచ్చేసా అవును నేను వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటే టీవీ యాంకర్ల స్టూపిడ్ క్వశ్చన్స్ ఏంటి అనుమానం ఏంటి అబ్బబ్బా అలా కాదు ఏదో క్యాజువల్ గా అడిగాను నువ్వు వస్తే నాకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎవరు చెప్పు దా మా ఫ్రెండ్స్ ని పట్టుకుని వస్తా ఇది తెలుసుగా నీకు హాయ్ మనీ కప్లింగ్ మనీ హౌ ఆర్ యు నమస్తే హలో నమస్తే ఏ అబ్బు మనలో మనకి నమస్తే ఏంటి వీడు ఆగరా నేను చెప్తాను నేను ఎవరో తెలుసా ఎవరు వీడికి ఫ్రెండ్ ని ఓహో నేను ఇంకా ఎవరో తెలుసా ఎవరు వాళ్ళిద్దరి కూడా ఫ్రెండ్ ని నేను ఇంకా ఎవరో తెలుసా ఏ అబ్బు పెద్ద సోదిగాడులా ఉన్నా అయ్యో దీని కూడా తెలుసు కప్లింగ్ దిస్ ఇస్ ఫర్ యు ఏంటి అబ్బా తప్పకుండా వీడేంటి ఎంత టార్చర్ పెట్టినా వదిలించుకోవడం లేదు లాభం లేదు ఏదొకటి చేసి తీరాలి చేస్తాను ఆ
నర్కా ఏంటిది? అది మొక్క ట్రీ. మొక్కే కానీ ఒక్క చుక్క నీరు లేదు. మొక్క ఎండిపోయింది, కుక్క చిక్కిపోయింది. ఇవి రెండు ఇచ్చినప్పుడు నీకేం చెప్పాను? అయ్యో పాపం, ఫుల్ బాటిల్ తీసిరారా, రెండింటికి పోసేద్దాం. వాగరా, అది మన రిలేషన్షిప్ అని చెప్పావుగా. మరి ఎందుకు డ్యామేజ్ అయింది? బానే ఉందిగా. బానే ఉందా? నువ్వు చెప్పు. కొంచెం ఎండిపోయింది బా. చూసావా, మన రిలేషన్ ఎండిపోయినట్టు ఎవడెవడికో తెలుస్తుంది. నీకు తప్ప. తీసుకో, రా, నాకు చాలా బాధగా ఉంది. నాకు మందు పోయండి రా. చెప్పేది మీకేరా, మందు పోయండి. మందు పోయకుండా మొహాలు చూస్తారేంట్రా? ఈ మధ్య అమ్మాయిలు మంత అవుతుందండి, ఏదో అంటున్నాను. దీన్ని చూస్తుంటే అర్థమవుతుంది. తీసుకోండి. కానీ కానీ రే గౌతమ్, ఈ మొక్క మన ప్రేమకి గుర్తని, ఈ కుక్క నా హార్ట్ని నీకు చెప్పానా లేదా? చెప్తే పాపం బుజ్జిముండ చూడరా ఎలా చూస్తుందో. నా డ్రెస్ అంతా పాడు చేసి పప్పుని విసిరేయడానికి నీకెన్ని గుండెలు రా. ఇంకొకటి ఇప్పుడు వేసుకోండి. పక్కకే పప్పిని పిసికేశాడా? అక్క భాష ఏంటక్క? అమ్మా తల్లి పెళ్ళైతే నాకు కూతురు ఉంటుంది. వదిలేవే పాపా. సరే నా ఫ్రెండ్స్ కొడతావా? మరి వాడు నా హార్ట్ ని కొట్టాడు. తక్కల హార్ట్ మెంటల్ దానా? నీకు ప్రేమ గురించి ఏం తెలుసురా? ప్రేమ అంటే నా పప్పిదిరా. ఎంత ప్రేమగా నాకుందో తెలుసా? ప్రేమ అంటే నా కదా. ఒకప్పుడు నువ్వే నా ప్రాణం, నువ్వు లేక నేను లేను, నువ్వే కావాలి అన్నావు. కానీ ఇప్పుడు నీది పిచ్చి ప్రేమ, కపట ప్రేమ, పైశాచిక ప్రేమ, వేస్ట్ ప్రేమ. పోతపోయింది కానీ మంచి సినిమా డైరీ చెప్పిందిరా. గుడ్ బై. పోతే పోవే, నువ్వు వద్దు, నీ తొక్కల ప్రేమ వద్దు. ఇంకోసారి నీ మొహం నాకు జీవితంలో చూపించు. చెప్పే, ఇక్కడి నుంచి పో. కుక్కని తీసుకెళ్తున్నా, మొక్కని ఇక్కడే వదిలేస్తున్నా. మొక్కే కదా నీ పీకేస్తే పీక కోస్తా.
ఉంది కానీ పెద్ద టార్చర్ పార్టీరా బాబు. అది తాటాకు కాదురా తాటకి. ఛా తాగిందంతా దిగిపోయిందిరా. నువ్వేం ఫీల్ అవ్వకమా. పా నేను ఫీలే దానికోసం కాదురా. మరి మంది కోసమా? మంది కోసమా? నువ్వేం ఫీల్ అవ్వకమా. ప్రేమించాలరా. ఆయన ఇంత కన్ఫ్యూషన్ ఏంట్రా? ఇంత టార్చర్ పెట్టింది నిన్ను ఎలా ప్రేమిస్తుంది అనుకుంటున్నావు? నేను ఆ యాడ్ ఫిలిం చేయాలంటే అది నన్ను ప్రేమించాలిరా. ప్రేమించాలి. పొగ త్రాగడం, మద్యం సేవించడం మరియు ప్రేమించడం ఆరోగ్యానికి హానికరం. అవునరా, అసలు ఈ యాడ్ ఫిలిం కి నీ బ్యాడ్ ఫీలింగ్ కి సంబంధం ఏంటి? ఉందిరా, ఆ రోజు ఎలా అయినా సరే బాస్ ని కన్విన్స్ చేసి డైమండ్ యాడ్ క్యాప్చర్ చేద్దాం అని వెళ్ళానా, అప్పుడు ఏం జరిగిందంటే, అమ్మాయిల అందంతో ఆడుకునే నీకు అమ్మాయిల టాలెంట్ గురించి నీకేం తెలుస్తుంది? అమ్మాయిల టాలెంటే కాదు, వాళ్ళ సైకాలజీ, మైండ్ సెట్, వాళ్ళ ఇన్నర్ అండ్ అవుటర్ వాయిస్ తెలుసు కాబట్టి అప్పటికి ఇప్పటికీ ఇంకెప్పటికీ గౌతమ్ గర్ల్స్ కి సంబంధించిన ఏ విషయంలోనైనా తెలుస్తూనే ఉంటాడు. ప్రేమించడానికి ఒక బక్రా కోసం సర్చ్ చేస్తుంది. షీస్ బిజీ. మీరు గొడవ పెట్టుకొని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఓకే గౌతమ్, కలిసి పనిచేసే చోట కలహాలు ఉండకూడదు అంటారు. మనం ఇద్దరం క్యాషువల్ గా ఒక బెడ్ పెట్టుకుందాం. ఆ బెట్ లో నువ్వు గెలిస్తే ఆ యాడ్ నువ్వు డైరెక్ట్ చేయి, లేదంటే నేను చేస్తాను. నీకు లేడీస్ సైకాలజీ మీద చాలా కమాండ్ ఉందని నువ్వు అంటున్నావు కదా, ఒక అమ్మాయిని 30 రోజుల్లో పడేసి, అంటే మన కంపెనీ యానివర్సరీలోపు పడేసి ఆ అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పించు. లేడీస్ మెంటాలిటీపై నీకెంత క్లారిటీ ఉందో అప్పుడు ఒప్పుకుంటాను. ఛాలెంజ్ ఓకేనా? బెట్ అంటే ఏంటో అనుకున్నాను, అది నేను రోజు చేసే పనేగా. ఓకే డన్. ఎవరా అమ్మాయి? పోనే నిన్ను పడేమంటావా? అంత లేదు కానీ ఎక్కడో ఎందుకు, ఇక్కడే వెతుకుదాం. ఎస్, అదిగో ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయి. ఓకే, మన యానివర్సరీ లోపు ఆ అమ్మాయితో ఐ లవ్ యూ చూపించుకో, ఈ యాడ్ నీకు ఇచ్చేస్తాను. మనకు అదేం పెద్ద పని కాదు, 30 రోజుల తర్వాత మన యానివర్సరీ ఫంక్షన్ రోజున ఆ అమ్మాయితో ఐ లవ్ యూ అని చెప్పిస్తా. మీరిద్దరు ఏదో ఒకటి తేల్చుకొని బెట్టు గెలిచిన వాళ్ళు నాకు చెప్పండి. ఈ విషయం నాకు ముందే నువ్వు చెప్పలేదు. మీ అందరికి షాక్ ఇద్దామని. నీ బొంద, నువ్వు షాక్ ఇద్దాం అనుకున్నావు, అది కుళ్ళిపోయిన బిర్యానీ ఇచ్చిపోయింది. అవును, దాని పప్పి నా మొహం మీద కాకుండా ఇంకెక్కడ పీసుకుంటున్నా హ్యాపీగా ఫీల్ అయ్యాను కదా. లాభం లేదురా, అది హట్టే వెళ్ళిపోయింది, ఇంకా నాకు దూరం అయిపోయినట్టే. నువ్వేం బాధపడక బావా, అమ్మాయి హర్ట్ అయిందంటే క్షమించమని అడిగే ఛాన్స్ ఇచ్చిందని అర్థం. ఎస్, వీడు ఫస్ట్ టైం కరెక్ట్ గా చెప్పాడు. దాని కాళ్ళు పట్టుకుంటావో ఇంకేదైనా పట్టుకుంటావో మళ్ళీ దాన్ని దారికి తెచ్చుకో, ఐ లవ్ యూ చెప్పించుకో. నువ్వు ఆవేశపడకుండా చూస్తే నీకే తెలుస్తుంది బాబురావు. ఎన్నాళ్ళు నువ్వు వాడి బ్రెయిన్ తింటుంటే ఎలా ఉంటుందో లైవ్ లో చూడలేకపోయావు, ఇప్పుడు ఈ బ్రెయిన్ పార్ట్ తింటుంటే తెలుస్తుంది వాడు ఎంత టార్చర్ అనుభవించాడా అని. నువ్వు అనుకున్నది సాధించావు. నౌ యూ కెన్ రైట్ ద ఆర్టికల్. యా, వాడిక జన్మలో మన జోలికి రాడు. వస్తాడే. ఎక్కడికి? నీ రూమ్ లోకా? అదిగో చూడండి. మళ్ళీ వచ్చాడు ఎందుకు? సో సరు, వాడు మళ్ళీ వచ్చాడంటే నువ్వు గెలవనట్టే, నీ కేక్ వేస్ట్ అయినట్టే. ఉండు, వాడు సంగతి చెప్తా. ఇంత టార్చర్ పెట్టినా వచ్చాడంటే దర్ ఇస్ సంథింగ్ సంథింగ్. సారీ సార్. నేను ఇన్సల్ట్ చేసింది చాలదా? మళ్ళీ ఇక్కడికి వచ్చా? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? హే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మళ్ళీ తొడగొట్టు. నిన్నేదో మంది ఎక్కువ మ్యాడ్ గా బిహేవ్ చేశాను, ఈ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్. సరు ప్లీజ్, ఇంకెప్పుడు నేను హర్ట్ చేయను. సరు ప్లీజ్ ఆగు. I'm very sorry, Gopala Kumari, Kadinita Pori.
కన్న మారి దండించొద్ది పోరి చుప్పి నాకు దారి నీ ప్రేమే నాకు వర్రి sexy look very naughty I'm going crazy feeling like amazing sexy look very naughty I'm going crazy feeling like amazing ఒకటో సారి వందో సారి వయ్యో సారీ 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 అంటున్నాను మన్నించాలి ఇంకా దెబ్బకు డెవిలే దిగిపోతుంది కోపం ఉంటే కొట్టే నన్నే తప్పును అయితే ఫాగివ్ చెయ్యవే I'm very sorry కోపాల కుమారి కాదేనేట పోరి శృతి మించను హద్దులు మీరి గుగ్గకు బోలిడు సారి సిగ్గుకు సోలిడు సారి అలిగిన కన్నుడు చూసేటందుకు కాటుకదే సారి చంపకు చారిడు సారి గుండెకు గుప్పెడు సారి పొడి పొడి పెదవుల విరుపుల విసురుకు చెప్పాను సారి వీలుంటే ప్రేమించు లేదంటే భరించు కోపంనైతే కొండెక్కించు కొంచెం శాంతించు I'm very sorry కోపాల కుమారి కాదేనేట పోరి శృతి మించిన హద్దులు మీరి అని గిల్లిన గిచ్చుడు గంతావో సారి పీకిన జుట్టుకు సారి గిల్లిన వేళ్లకు సారి నిన్నటి మొన్నటి డ్రీమ్స్ ని మళ్ళీ చూసే ఓసారి నువ్వెంతో నచ్చేసి పట్టేసా వలేసి సిగ్గు ఎగ్గు వదిలేసాలే నీకై రాకాసి I'm very sorry, I'm very very sorry, I'm very sorry Kopala Kumari, kade neta pori Shuthi minchana habdulu midi, dikti talla mari Dandi chodde pori, chupi naku dari Ni premi naku varri Sexy, sexy, looking very naughty, I'm going crazy, feeling like amazing Sexy, sexy, looking very naughty, I'm going crazy, feeling like amazing Okato sari, vando sari, vayyo sari, sari, sari Antu nanu manni chave inka క్షమించానని చెప్పు వెళ్ళిపోతా అర్థం కాదా అలాగే పట్టుకుని ఉంటావా అయితే పైకి లే తలకెక్కింది ఎవరన్నా సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ధోలు తీర్చేయాలి మనం సైకియాట్రిస్ట్ ని కలవాలి సైకియాట్రిస్ట్ నేననుకుని దీనికి తెలిసింది దేనికి సారు అసలు నీ గురించి నువ్వేమనుకుంటావు నాకైతే అర్థం కావట్లేదు సరదాగా మాట్లాడితే సీరియస్ అవుతావు మోడీగా ఉన్నావని మాట్లాడిస్తే మండిపడతావు ఊరు బాగాలేదని వదిలేస్తే వెంట పడతావు అసలు ఈ సింటమ్స్ అన్ని చూస్తుంటే మెంటల్ హాస్పిటల్ లో ఉండాల్సిన వాడి మనుషుల మధ్యలో ఉన్నావేమో అని అనిపిస్తుంది నేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే చేయాలి ఇందులో బ్రెడ్ పడేసి కవర్ తినాలి ఎందుకంటే మన పిచ్చోడు అదిగో చూసావా మరి ఏం చేయమంటావు కౌన్సిలింగ్ తీసుకోమంటాను కౌన్సిలింగ్ నాకు అదే నీకు ఇవ్వాలి ఓకే ఎక్స్క్యూజ్ మీ కమన్ హాయ్ మేడం హీస్ గౌతమ్ మై బాయ్ ఫ్రెండ్ ప్లీజ్ ఈ మధ్య తను చాలా వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు మేడం ఆ వింతల గురించి తర్వాత చెప్దు గానీ ముందు ఫీజ్ ఇవ్వు గౌతమ్ ఇదిగోండి మేడం ఇలాగే సంబంధం లేకుండా స్పందిస్తున్నాడు ఎంత జస్ట్ 10,000 ఎప్పుడు ఏదో లోకంలో ఉంటాడు ఊ అంటే ఆ అంటాడు ఆ అంటే ఊ అంటాడు అబ్బా ఎప్పుడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు
రైట్ టైంకి వచ్చారు, లేదంటే తర్వాత పచ్చి పచ్చిగా మాట్లాడతాడు. అది కూడా అయ్యింది మేడం. మీ ఇద్దరు సంబంధం ఎన్నాళ్ళ నుంచి? సంబంధం ఏంటి? నువ్వు చెప్పు. పరిచయం అయ్యి 3 వీక్స్ అవుతుంది మేడం. మీ సెక్షువల్ లైఫ్ ఎలా ఉంది? పిచ్చివాడ, పరిచయం కూడా అవసరం లేదు. ఏమైంది? సెక్స్ గురించి నవ్వుతూ మాట్లాడుకోవాలి, సీక్రెట్ గా చేసుకోవాలి. ఏం సీక్రెట్ మేడం, ఒక రోజు అతని ఫ్లాట్ కి వెళ్ళాను, ఏదైనా చేస్తాడా అని ఎదురు చూశాను. కాసేపు కాసేపు అని పాట పాడడం తప్ప ఎంతసేపటికి ఒంటి మీద చెయ్యిన పాపన పోలేదు. అదేంటి, నువ్వేగా 3 రోజులు టైం అడిగావు. అనక ఎవరైనా కమాన్ చెయ్యి కమాన్ చెయ్యి అంటారా? సీ మిస్టర్ గౌతమ్, గర్ల్స్ మొహమాట పడి వద్దన్నా బాయ్స్ అడ్వాన్స్ అవ్వాలని ఎదురు చూస్తారు. అది నీకు అర్థం కాలేదంటే ఎస్, నీలో ఏదో లోపం ఉంది. ఏం మాట్లాడుతున్నారు? తను గేమో అని డౌట్గా ఉంది. నాలో ఏ లోపం లేదు, కావాలంటే చూపిస్తా రండి. ఆయుధం అనేది యుద్ధంలో వాడడానికి మాత్రమే, ఎక్కడ పడితే అక్కడ చూపించడానికి కాదు. ఏం మాట్లాడుతున్నారు? చీటికి మాటికి ఇలాగే అరుస్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడినా ఇలాగే అరుస్తాడు, చివరికి వాళ్ళ అమ్మతో మాట్లాడినా సరే నచ్చదు. అదేంటి అలా అంటావు? నువ్వే కదా ఫస్ట్ మా ఫ్రెండ్స్ ని కొట్టావు, మా అమ్మని తిట్టావు, పెళ్ళాక మా అమ్మని ఇంటికి కూడా రానే ఉన్నది. మేడం చూడు, నీకు కావాలంటే మా అమ్మతోనే కాదు హోల్ ఫ్యామిలీతో మాట్లాడిస్తా. గుడ్ ఐడియా, అప్పుడు సరే నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళండి. ఓకే మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే థ్యాంక్ యూ మేడం. ఓకే ఫైన్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ మేడం, బాయ్. డాక్టర్ రాధిక నమ్మేశాడు, పిచ్చాడు. హే సరు సరు, ఏమైంది అలా వచ్చావు? ఏంటి దానికి చెయ్యి ఇచ్చి తెగగోకుతున్నావు? పాపం డాక్టర్ అలా అంటే ఎందుకు? అదంతా నచ్చిందా నీకు? తను నాకు నచ్చడం ఏంటి? అవునులే, నీకు అమ్మాయిలు ఎందుకు నచ్చుతారు? అసలు నీ ఉద్దేశం ఏంటి? ఓ పక్క గే అంటో, ఇంకో పక్క దాని గోకుతున్నానంటో? అసలు ఏది కరెక్ట్ నువ్వే చెప్పు. అమ్మా తల్లి ఇవన్నీ వదిలి, కావాలంటే 3 రోజులు మా ఇంటికి వెళ్ళి వద్దాం, ఓకేనా? ఓకే. మేడం నాకు 3 రోజులు లీవ్ కావాలి. వై? శరణ్య మా ఇంటికి తీసుకెళ్తున్నాను సార్. 3 రోజులు ఏంటి, 3 వారాలైనా తీసుకొని పో. నువ్వు అనుకున్నది జరగకపోతే మూఠాముల్లే సర్దుకోవడానికి సిద్ధంగా ఉండు. ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో అదే జరుగుతుంది మేడం. మీరు అనుకున్నట్టే జరిగితే గేమ్ లో ఇంట్రెస్ట్ ఏ ఉంటుంది సార్. ఓకే లెట్ అస్ సీ. ఓకే గుడ్ లక్ ఫర్ దట్. బాబు గారు ఏం చేస్తున్నావురా? అందరికి కష్టాలు. ఎవరందరికి? నీకేం కష్టం, నాకేం కష్టం? అందరికి కష్టాలని సీరియల్ చూస్తున్నా బాబు గారు. చూసి ఏడ్చి తుడుచుకున్న చాలు చెట్లకు నీళ్లు. ఇప్పటి వరకు వర్షం పడింది బాబు గారు, మళ్ళీ వర్షం పడేటట్లుంది బాబు గారు. ఓ పంచే గొడుగేసుకుని పోయి. ఈ చేతస్థానికి చెరువులు ఎండిపోయాయి. అంటే ఏం లేదు బాబు గారు, గొడుగు ఎత్తుకున్నా అంతే. ఇదిగో నా జేబులో ఉందిరా, గొడుగు కావాలంటే యాదవకి గొడుగు. ఎవరు పోయారా, నువ్వా నేనా? పుల్లిబాబు వచ్చాడా? ఏమే అబ్బాయి వచ్చాయంట. పుల్లిబాబు వచ్చాడా? చెప్పండి. ముంద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆపండి. అంత బిల్డప్ ఇవ్వడానికి వాడేమన్నా ఇంద్రసేనారెడ్డా? మన బుల్లి బాబుగాడు. వాడితో పాటు వచ్చిన అమ్మాయి ఎవరో కనుక్కోండి. శరణ్య, మా అమ్మ, నాన్న, పామ్మ, బాబాయ్, పిన్ని, మామయ్య, అత్తయ్య, అండ్ ఫైనల్లీ బాపు. నేను చెప్తాను, 335 ఎకరాలకి ఆసామి అయినటువంటి మంగరాజపుర గ్రామానికి మాజీ సర్పంచ్ అయినటువంటి
మరియు మా ముత్తుల గౌతమ బుద్ధ యువరాజా వారికి ప్రియాతి ప్రియమైన తాతగారైనటువంటి మహారాజరాజశ్రీ మండువా ఇంటి మధుసూదన్ రావు గారు. అంటే నేనే, నేను ఎంత గొప్పవాణ్ణి కాబట్టే ఈ ఇంట్లో అందరూ నన్ను చూసి తెగ భయపడతారు అనుకుంటున్నావా? ఎంత మాయకురాలు, అందరిని చూసి నేనే గజగజ గజగజగజలాడుకోను. ఎందుకంటే ఈ ఇంట్లో నేను ఒక్కనే పక్క చిక్కినోడ్ని, మిగతా అందరూ మతపుటేనుగులు, సింహాలు, శవంలు. వెల్కమ్. ముందు కుడుకాలు పెట్టి లోపలికెళ్ళు. ఎందుకు తాతగారండి? అది మా సాంప్రదాయం, దానికి మేము అభివాదం చేస్తాం, వితండవాదం చెయ్యం. నువ్వనుకున్నది జరగాలంటే ముందు కుడుకాలే పెట్టు, లేదంటే. ఓకే. ఏమా, ప్రయాణం చేసి అలసిపోయి వచ్చినట్టున్నావు, ఏం తాగుతావు? కాఫీ తాగుతావా, మజ్జిగ తాగుతావా? కాఫీ అయ్యేలోపు మజ్జిగ తాగుతాను. అమ్మాయికి అందమే కాదు, హ్యూమర్ కూడా బానే ఉన్నట్టుంది. ఏంటి కోపమా? కాదు, మంట. ఏ వేళేం వారం? మంగళవారం. ఎల్లుండి. గురువారం. అంటే నీ పుట్టినరోజు. ఎన్ని రోజులు టైం ఉంది? ఒక రోజు. అంటే ఒక్క రోజులో ఎలా చేస్తావు? నాకు ఎంత టెన్షన్ గా ఉంది ఇప్పుడే నువ్వు రావడం. ఎప్పుడు వచ్చానని కదా తాతయ్య, ఎలా చేస్తానో చూడు. నీ పుట్టినరోజు పండగే పండగ. తాతయ్య, ఈసారి నీ పుట్టినరోజు పట్నంలో కుర్రోళ్ళు చేసుకునేటట్టు చాలా గ్రాండ్ గా చేస్తా. దీనికి మీరెవరు అబ్జెక్ట్ చేయరుగా? కుర్రాళ్ళు జరుపుకునేలాగా. అంటే నేను ముసలాండానా? మనం యూత్, ఐఎమ్ అన్ యంగ్ ఎనర్జెటిక్ ఎంథూసియాస్టిక్ అండ్ ఎవర్ గ్రీన్ బాయ్ ఆఫ్ జస్ట్ 67 ఇయర్స్. అరే వా, మంచి కిక్ ఇచ్చేసి. శరణ్యా, మా అమ్మ చేతి వంట ఒక్కసారి తిన్నామంటే ఇప్పుడిక్కడే ఉండిపోతాం. అవునా? అవును, మా వదిన చేతి వంటకు అలవాటు పడితే వదిలిపెట్టవు, అంత బాగుంటుంది తెలుసా. రేయ్, ఏంట తిండి? నీ వయసులో నేను మేక, కోడి, రొయ్య, పీత తేడా లేకుండా తెగ తినేవాడిని. తినండి తినండి, కంచాల్లో ఒక్క మెతుకు మిగలకుండా తినేయాలి. రాయ్, కంగారులో కంచం తినే. చాలే, తినండి. పర్లేదు, ఎందుకు మొమ్మటి పడతారు? మనోళ్ళే అంతా మనోళ్ళే అనుకోండి, మొమ్మటి పడకుండా తినండి. ఏం బాగోలేదు. ఏమ్మా, ఏమైంది? అసలు రుచి పచ్చి లేదు, మనుషులు తినేదేనా ఇది? థ్యాంక్స్ అమ్మా శరణ్య, నేనేం చేసినా వీళ్ళంతా బాగుంది బాగుందని తినేస్తారు. ఎప్పుడూ బాగుందని తినేయడమేనా? బాగాలేదని చెప్తేనే కదా నాకు తెలిసేది. పోన్లే, ఈ రోజు శరణ్య అయినా చెప్పింది, రేపటి నుంచి ఎంత బాగా చేయాలో అంత బాగా చేస్తాను, సరేనా? సరికాదమ్మా, ఎవరైనా కమ్మగా ఉండి కడుపు నిండా తినిపిస్తారు, కానీ నువ్వు ప్రేమగా ఉండి మనసు నిండా తినిపిస్తావు. ఏం రుచి దేనికి వస్తుందమ్మా? వీణ్ణి వదిలించుకోవడానికి వాళ్ళందరినీ ఇరిటేట్ చేశారు. బ్రహ్మాండమైన ఫుడ్ మిస్ అయ్యాను, కడుపు మాడిపోతుంది. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే ఇంత లేట్ ఏంట్రా, కూర్చో. నీకేంటి బాబాయ్, హాయిగా వచ్చి కూర్చొని తాగుతావు. లోపలందరూ పడుకున్నారని కన్ఫర్మ్ చేసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది. సరే నా పెగ్గి. సరేగానే, ఆ అమ్మాయి ఎవర్రా? ఫ్రెండ్, ఊరు చూపిద్దామని తీసుకొచ్చా. అబ్బా, అందరిలా నేను నీకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? రై, ఆ అమ్మాయి నువ్వు ప్రేమిస్తున్నావు కదా. మొదట్లో ప్రేమించేవాడినే బాబాయ్.
అని రాను అది ఒక అరుంధతి చంద్రముఖి కాంచనాల కనిపిస్తుంది బాబాయ్. రే రే పిచ్చోడా, ప్రతి మనిషిలోని ఏదో లోపం ఉంటుందిరా, మన ప్రేమ వాళ్ళ లోపాలని మార్చేలా ఉండాలి, కానీ వాళ్ళ లోపాలకి భయపడి మన ప్రేమను వదులుకోకూడదురా. అంతేటవా? సరే అయితే. Cheers. Cheers. పగలంతా ఫ్యాక్టరీ, రాత్రి అయితే లోన్లీనెస్. లైఫ్ అంతా చాలా మెకానికల్ అయిపోయిందిరా. నిజమే, కానీ నేను హ్యాపీరా. మొత్తం నా ప్రాపర్టీసు ఫ్యాక్టరీసు అన్నీ నా కొడుకు పేరున రాసి నేను రిలాక్స్ అవబోతున్నానురా. ఇక నాకు ఏ బాధ్యతలు టెన్షన్సు ఉండవురా. నువ్వు హ్యాపీరా? నీకు కొడుకున్నాడు, వాడికి బాధ్యతలు అప్పజెప్పి నువ్వు రిలాక్స్ అవుతున్నావు. నేనెవరికి అప్పజెప్పాలి, ఎప్పుడు రిలాక్స్ అవ్వాలి? అది నిజమే. నీకు కూతురుందిగా? ఉంటే. చిన్నప్పటి నుంచి నీ కూతురు మా వాడికి బాగా తెలుసు. ఒరే, నీ కూతుర్ని మా వాడికిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటావు? నా కూతురు నన్ను ఫాదర్గానే యాక్సెప్ట్ చేయడం లేదు. నేను చూపించిన పెళ్లి కొడుకును ఒప్పుకుంటుందంటావా? అదే నిజమే. ఆ విషయం నేను చూసుకుంటాను అంకల్. మీరు కూల్గా ఉండండి. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాను పెద్దవాణ్ణి, నువ్వు నేను చెప్పినట్టు వినాల్సిందే. సర్లే, నేను చిన్నవాడినైనా ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు. ప్రతిసారి నీ మాట వినాలంటే ఎలా, ఈసారి నువ్వు నా మాట వినాల్సింది అంతే. ఏంట్రా నీ మాట వినేది? నేను చెప్పినట్టు విని నోరు మూసుకుని. మా ఆయన ఎందుకు నోరు మూసుకుని ఉండాలి? అక్క బావగారికి మీరేనా చెప్పండి. ఆయనకి ఎవరు ఏం చెప్పక్కర్లేదు, మరిదిగానే మా ఆయన మాట ప్రకారం నడుచుకోమని చెప్పు. ఏంట్రా గొడవ? ఏంటి బాబు, మాది చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ అన్నా, పెద్ద బ్యాటిల్ ఫ్యామిలీ లా ఉంది. చూడండి నాన్నగారు, 5 సంవత్సరాల నుంచి లిటిగేషన్ లో ఉన్న మన 10 ఎకరాల తోట అన్నయ్య పిచ్చి కుక్కలా తిరిగి మరీ సంపాదించాడు. అందుకే అయితే నీకే చెందాలంటే అస్సలు వినట్లేదు నాన్నగారు. అది కాదు నాన్న, నేను రాజకీయాలని కోర్టు పనులని బయట తిరుగుతూ ఉంటాను. వాడు ఇంటి పని అంతా మొత్తం ఎత్తిరేసి మోస్తూ ఉంటాడు. అది కాకుండా వాడికి ఇద్దరు ఆడపిల్లలు కూడా, అందుకే యాస్తి వాడి పేరు రిజిస్టర్ చేస్తాను. పెద్దవాణ్ణి, నేను చెప్పింది వినకుండా నాకేదో సమాధానం చెప్తున్నాడు. ఇదిగో నాకు అవన్నీ సంబంధం లేదు, నువ్వు వినాల్సింది అంతే. బాగా గట్టిగా అరవండి, ఇంటికి పెగిరిపోవాలంతే. మండు అయ్యలు పీకి పారేసి 3 అంతస్తులు మేడేసి పారేస్తారు. ఇంకా గట్టిగా అరవండి. చూడండి, ఎవరు ఎక్కువ గట్టిగా అరిస్తే ఆస్తి మొత్తం వాళ్ళ పేరు రాసి పారేస్తాను. చూసుకోండి ఛాన్స్. వదిలేండి. నువ్వు చెప్పినట్టే వింటాను. నేను కూడా మీరు చెప్పినట్టే వింటాను. అన్నదమ్ముల శత్రుత్వం ఆ జన్మాంతం అంటారు. మరి మీరేంట్రా, ఎంత పెద్ద డబ్బు వస్తే అది అన్న పిల్లలకి చెందాలని తమ్ముడు, తమ్ముడు పిల్లలకి చెందాలని అన్న, ఏంట్రా ఈ దెబ్బలాట? నాకు చాలా గర్వంగా ఉందిరా, జీవితాంతం ఇలా ఉండండి చాలు. ఆస్తి ఎవరికి, డబ్బు ఎవరికి, తర్వాత చూద్దాం. అర్థమైందా వాళ్ళ వాదన? అది యుద్ధం కాదు, ఇండివిజువాలిటీ పేరుతో సొంత పిల్లల్ని దూరం చేసుకుంటున్న ఈ రోజుల్లో అన్నదమ్ముల పిల్లల్ని కూడా సొంత పిల్లల్లా ప్రేమిస్తారు మా వాళ్ళు. అందరినీ వద్దనుకోని ఇరుకిళ్లల్లో ఉండే మోడర్న్ ఫ్యామిలీ కాదు మాది, మీనింగ్ఫుల్ ఫ్యామిలీ. కుటుంబం అనే పదానికి అర్థంలా ఉంటుంది. కుర్రోడ్లో పుట్టినరోజు చేస్తారంటే ఏదో అనుకొని వచ్చాను. ఇంతేనా? ఎందుకురా అంత కంగారు? ముందు ఇల్లాల కాలి, తర్వాత బుక్కులయ్యా. తోరణాలు కట్టాలి, స్వాగతాలు పలకాలి, ఇంకా చాలా ఉందిరా. ఆ తర్వాత? ఆ తర్వాత చూడు. ఇల్లలికి ముఖ్యేశ తలుకులతో తోరణాలు కట్టేశ, నా సొగసులతో స్వాగతాలు చెప్పేశ. పండగరా, తొలి పండగరా, నా పరువాలే ఇక నిన్నురా.
ఆశగా పుట్టేను చెప్పు. నేను ఒక అమ్మాయిని ప్రేమించానన్నా, తనే నా సర్వస్వం అనుకున్నానన్నా. మరి ఏమైందిరా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పానన్నా. తనే ఉంది, తను కావాలనుకుంటుందన్నా. మరి మంచిదే కదా, ఎందుకు చేస్తున్నావు? నీకు అర్థం కానీ చచ్చిపోతానన్నా. ఇప్పుడు సరిగ్గా చెప్పు, ఏమైంది? నేను ఒక అమ్మాయిని ప్రేమించానన్నా, ఆ అమ్మాయి నా జీవితం అనుకున్నానన్నా, తను పెళ్లి చేసుకుంటాను కూడా చెప్పారన్నా. మరి ఏమనిందిరా అమ్మాయి? ఆ అమ్మాయి నన్ను కావాలనుకుంటుందన్నా. ఇంకేంట్రా హ్యాపీగా ఎందుకు సావాలనుకుంటున్నా? అబ్బాయి చెప్పేది అమ్మాయి నన్ను కాదు, ఆ అమ్మాయి నన్ను కావాలనుకుంటుంది అని చెప్తున్నాడు. అరే పిచ్చోడా, నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు ఆ అమ్మాయి లవ్ చేయలేదని చెప్పి నువ్వు చావడం ఆ అమ్మాయిని చంపడం చేయకూడదురా. ఆ అమ్మాయితో పాటు తన ఆశయాన్ని కూడా ప్రేమించాలి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ అమ్మాయిని దగ్గరికి వస్తుంది. అర్థమైందా? అర్థమైందా? ఇక్కడ ప్రేమల్లో నిజాయితీ ఉంటుంది. ఈ పచ్చని పొలాల్లో స్వచ్ఛంగా ఉంటది. అబ్బా నువ్వేం మగాడువయ్యా బాబు, అమ్మాయి పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే సైకిల్ మీద ఎక్కించుకోవాలని తెలీదా? అసలు ఎక్కడో రాదా, తొక్కడో రాదా? అరే ఎక్కు తొక్కుతా.
చేశారు. హాయ్. షాక్ అయ్యావా? సర్ప్రైజ్ అయ్యావా? ఓ అవాక్ అయ్యావా? అవేమీ అవ్వలేదు గాని ఇంతకీ ఫోన్ చేసిన విషయం ఏంటో. మరి అవేమీ అవ్వకపోతే కోర్ల పడుకున్న గురించి అంతలో ఎందుకు ఆలోచిస్తున్నావు? 3G మొబైల్ లో చూస్తున్నట్టు అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు? మనకిష్టమైన వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తుంటారో ఏం ఆలోచిస్తుంటారో తెలుసుకోవడానికి 3G అవసరం లేదమ్మా. కేజీ కన్నా తక్కువ ఉండే మైండ్ యూస్ చేస్తే చాలు. ఆహా, అయితే మరి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో చెప్పుకోచూతా? చెప్తే రేపు నాతో చోటుకొస్తావా? ఓకే డన్. ఎవరికైనా ఆనందం కలిగితే దాని ఎఫెక్ట్ బాడీ మొత్తం ఉంటదంటారు. అందుకే నీ ఆనందం ప్రస్తుతం నీ చెవి చేరి తిండిపై నువ్వు రాస్తున్న నా పేరులా బయటకొస్తుంది. అదేంటి పేరు మొత్తం రాయకుండా మధ్యలోనే ఆపేశా? నా ఆనందం మొత్తం వేళ్ల ద్వారా బయటికి వెళ్ళిపోవడం ఇష్టం లేక. అయితే రేపు నాతో వస్తున్నట్టేగా? కేజీ కూడా లేని నీ క్రేజీ మైండ్ ని యూజ్ చేశాక రాజీ పడి రావాల్సిందేగా. థ్యాంక్ యూ, బాయ్. ఏంటి అంత సీరియస్ గా ఉన్నావు? ఆ గౌతమ్ గారు పార్టీకి పిలిచాడంట, అది రెడీ అవుతుంది. ఆడదానిగా పుట్టిన తర్వాత ఎవడో ఒకడి కోసం రెడీ అవ్వాలి, అవ్వ నువ్వు. నువ్వు నీ లక్ష్యం మర్చిపోయి అందరూ ఆడపిల్లల్లా వాడికి పడిపోతున్నావా? టార్చర్ చేసి వాడిని వదిలించుకుంటావు అనుకుంటే నువ్వు కూడా వాడి ట్రాప్ లో పడిపోతున్నావేమో అనిపిస్తోంది నాకు. రెడీయా? నీకోసమే వెయిటింగ్. హే డాక్టర్ గారు, థాంక్స్ అండి, థాంక్ యూ వెరీ మచ్ అండి. మీ వల్ల మన అవసరం తీరిందండి. థాంక్ యూ అండి, మీ రోజు ఉంచగలేదండి. థాంక్ యూ వెరీ మచ్. తన డాక్టరే కదా? తను సైక్రియాటిస్ట్ కాదు, నా ఫ్రెండ్ రాధిక. సరదాగా నేను ఆట పట్టించాలని అలా చేశాను. నమస్తే. హలో ఝాన్సీ, వెల్కమ్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అచ్చోన్ సార్ అన్నట్టుగానే శరణ్యత వచ్చాడు. నాకు డైట్ కోక్ కూర్చో, నేను డ్రింక్స్ తీసుకొస్తాను. ఆ అమ్మాయి మొహంలో సంతోషం చూస్తుంటే వాడే గెలిచాడనిపిస్తుంది. నాకు చాలా టెన్షన్ గా ఉంది సార్. ఎందుకంత టెన్షన్? నేనే వెళ్ళి అసలు సంగతి తెలుసుకుంటాను, ఉండండి. ఐఎమ్ క్రియేటివ్ క్రిస్టఫర్. అందరూ నన్ను క్రిస్ అని పిలుస్తుంటారు. నేను గౌతమ్ బాస్ ని. ఓ హలో సార్, నైస్ టు మీట్ యు. సో నువ్వే అన్నమాట మా గౌతమ్ ని ప్రేమించిన అమ్మాయివి? నో, గౌతమ్ అని శరణ్య ప్రేమించుకోవట్లేదు. దే జస్ట్ ఫ్రెండ్స్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కాస్త క్లోజ్ గా మూవ్ అయినంత మాత్రాన అది ప్రేమ అవ్వదండి. ఒక క్షణంలో కలిసి ఇంకో క్షణంలో మాట్లాడి మరో క్షణంలో ప్రేమించేసుకోవడానికి అది మీరు తీసే యాడ్ ఫిల్మ్ కాదు కృషి గారు, ఆడదాని జీవితం. ప్లీజ్ క్యారీ ఆన్. ఆల్ రైట్. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ బాస్ ఎప్పుడు నీకు అండగా ఉంటుంది. ఓకే, నువ్వు గౌతమ్తో వచ్చావు నాకు అర్థమైంది. యూ క్యారీ ఆన్. స్నేహ, మనం గెలిచాము. గౌతమ్ ఓడిపోయాడు. నువ్వు చెప్పిన అమ్మాయి శరణ్య గౌతమ్ ని ప్రేమించడం లేదంట. నే ఇప్పుడే కన్ఫర్మ్ చేస్తాను. ఇదేంట్రా ఇలా జరిగింది? ఎలాగైనా శరణ్యని ఒప్పించి గౌతమ్ ని గెలిపించాలిరా. అవునరా పద. అనవసరంగా వాళ్ళ బాస్ కి అబద్ధం చెప్పాను. హాయ్. హాయ్. ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటది? నువ్వు గౌతమ్ ప్రేమించలేని విషయం మాకు తెలుసు, కానీ నువ్వు ప్రేమించావని ఒక్క అబద్ధం చెప్తే వాడు ఎప్పటి నుంచో కళ్ళకంటన పెద్ద అడిగి డైరెక్టర్ అవుతాడు.
ప్రేమించడానికి గౌతమ్ యాడ్ చేయడానికి సంబంధం ఏముంది? తన్ని 30 రోజులు ప్రేమలో పడేస్తానని ఒకరితో ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ కనుక వాడు గెలిస్తే యాడ్కి డైరెక్టర్ అవుతాడు. నిజానికి వాడిని వెనక తిరిగింది కూడా అందుకే. ఒక్కసారి అందరి ముందు కనుక ఐ లవ్ యూ చెప్తే చాలు, తర్వాత నువ్వు ప్రేమించకపోయినా పర్లేదు. ప్లీజ్, వాడి లైఫ్ నీ చేతిలో ఉంది. ప్లీజ్ సరేనా, ప్లీజ్. హలో ఝాన్సీ, హాయ్. మీ మ్యాగజైన్ నేను రెగ్యులర్ గా చదువుతాను. ఓ రియల్లీ? నైస్ టు మీట్ యు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎడిషన్ మాత్రం మీరు మిస్ కాకుండా చదవండి. నెక్స్ట్ ఎడిషన్ లో స్పెషల్ ఏంటి? ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నా. మా ఫీచర్స్ రైటర్ శరణ్య బాయ్ ఫ్రెండ్ ని ప్రేమించిన తర్వాత నచ్చకపోతే వదిలించుకోవడం ఎలాగో ప్రాక్టికల్ గా ప్రూఫ్ చేసి మరీ రాయబోతోంది. దానికోసం ఒకడిని ప్రేమించినట్టు నటించి వాడు పారిపోయేలా చేసేందుకు వాడిని టార్చర్ చేస్తాం. So don't miss this issue, okay? Wow, that sounds interesting. Yeah. All right, catch you later. Bye. నాకొద్దు, నాకు డైట్ కోక్ కావాలి. డైట్ కోక్ తాగడానికి నీకు పట్టింది షుగర్ కాదు, పొగరు. తీసుకో, తాగా. నీకు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? అపచా, నీకు తెలుసు మరి. నా ఫ్రెండ్స్ ని ఇన్సల్ట్ చేయలేదా? నా ఫ్యామిలీ మెంబర్స్ రెక్లెస్ గా బిహేవ్ చేయలేదా? నీకు తెలుసు కదా మేనర్స్. ఎవరికి మేనర్స్ తెలీదో తెలుస్తూనే ఉంది. నీకు మొగాడిని అన్న కుక్కు. యాస్, నువ్వే కాదే, నాకు పొగరు, పలుపు అన్ని నీకేంటే. అన్నికి మనికి ఉండాల్సిన అమ్మాయి నా ఇష్టం. అడగడానికి నువ్వెవడివి? ఉండవే, నీ ఇష్టం వచ్చినట్టుండు. ఏంటే క్రోటాలు, అది మన రిలేషన్. అదేమన్నా క్రోమోజోమా మన ఇద్దరి మధ్య రిలేషన్ బిల్డప్ చేయడానికి? ఏంటే అది నీ హార్టా? మరేంటే నీకుండే బౌబో అనుకున్న లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుంది. చిన్ని, నీతో 2 నిమిషాలు మాట్లాడినందుకే తాగిందంతా దిగిపోయింది కదే. ఏ రేంజ్ లో ఆడుకున్నావే నన్ను? టార్చర్ కే టార్చర్ అనిపించేలా టార్చర్ చూపించావు కదే. ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు, ఇక నీతో తిరగడం. నీ రేంజ్ కి షేకండి పొడవే ఎక్కువ, మళ్ళీ నీతో తిరగడం కూడానా? నువ్వు పెద్ద ఫిగరో మరి, కర్రకు షేర్ కట్టే అలవాటం నువ్వు. నా గురించి నాకు తెలుసు, నువ్వే కల్చర్ లెస్ కర్రుడు. ఎవడే కల్చర్ లెస్? కంగ్రాచులేషన్స్. ప్రాక్టికల్ గా ప్రూవ్ చేస్తావనుకున్నాను కానీ ఇంత లైవ్ గా ప్రూవ్ చేస్తావనుకోలేదు. గుడ్ జాబ్. శరణ్య,
నానా నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా శరణ్య ఎన్నిసార్లు చెప్పు మమ్మీ నాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని దేవుడు కూడా కలుపుతాడు అనుకోలేదు కానీ మా ఇద్దరిని ఇతనే కలిపాడు మమ్మల్ని కలిపిన ఇతనితో నిన్ను కలుపుదాం అనుకుంటున్నా పెళ్లి చేసేయండి బాధే పడకలా గతము నుంచి దాన్ని చెరిపేసి ఇంకా అటు చూడ మాకు మరలా మనసు పాడైనప్పుడు కాళ్ళు ఎగురు గుంపై కిలకిలా అప్పుడు చూడు ఇంకా మరి ఎంత హాయి మది సొంత మౌన అలలా బహుమతే కదా అనుకొని చెయ్య మాకు నిర్లక్ష్యం హృదయమై అదే పగిలితే అతకడం మహాకష్టం కలవరే ప్రతి అవదుగా మనకు సొంతం కనుకనే గతం మరిచిపో కట్టుకో మరో స్వర్గం ఏంట్రా అందరినీ అంత అప్రిషియేట్ చేస్తుంటే నువ్వే డల్ గా ఉన్నావు అలా ఏం లేదురా నాకు తెలుసురా దీనికంతటికి సరైన కారణం అది నిన్ను రకరకాలుగా ఆడిస్తుందిరా అది కాదురా నేను యాడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేయడానికి తన్ని పడేస్తానని చెప్పి ఛాలెంజ్ చేశాను తను ఒక ఆర్టికల్ రాయడం కోసం నన్ను వదులుకోవడానికి ట్రై చేసింది కానీ ఈ ప్రాసెస్లో తన యాటిట్యూడ్ నాకు బాగా నచ్చిందిరా ఒక మంచి పని చేయడానికి తను పిచ్చిదానిలా ప్రవర్తించిందని తెలిసాక తన మీద ఇంకా ప్రేమ ఎక్కువైంది నేను ప్రేమించిన అమ్మాయిని గెలిపించడానికే పార్టీలో మిస్బిహేవ్ చేశాను శరణ్యాన్ని గెలిపించాను నేను తనని మిస్ అవుతున్నానురా ఇప్పటికి కూడా తను నన్ను ఇంకా టార్చర్ పెడితే బాగుండు ఇంకా హెరాస్ చేస్తే బాగుండు అనిపిస్తుందిరా ఐ స్టిల్ మిస్ హర్ అరే మా నువ్వు ఛాలెంజ్ లో ఓడిపోయావరా కానీ మనిషిగా తప్పులన్ని దాచుకొని నా నొప్పి దాచడం మగునా ఇప్పుడెంత బాధపడినా ఆమె ప్రేమ దొరికేనా ఎస్ గౌతమ్ స్నేహతో నువ్వు చేసిన ఛాలెంజ్ లో ఓడిపోయావు ఆడవాళ్ల మనసు ఆడవాళ్ళకే అర్థమవుతుంది సో నీ ఐడియాలజీతో నువ్వు అమ్మాయిని గెలవలేకపోయావు సో ఈ యాడ్ నీ స్నేహనే చేస్తుంది నువ్వు స్నేహ సార్ గౌతమ్ గెలిచాడు సార్ గెలిచాడు వాడు ప్రేమని పూర్తిగా గెలిచాడు సార్ చూడండి ఆడపిల్లలు తమని తాము ఈగో క్లాషెస్ నుండి ఎలా రక్షించుకోవాలో తాము ప్రేమించిన వాడు సరైన వాడు కాదు అని తెలిసాక నొప్పించకుండా తప్పించుకోవడం ఎలాగో ప్రాక్టికల్ గా అనుభవించి ఇదంతా రాశాను కానీ ఈ ఆర్టికల్ రాసే ప్రాసెస్ లో నేను అతన్ని నిజంగానే ప్రేమించాను అతను లేకుండా ఉండలేకపోయాను చివరకు వదిలించుకున్నాక నేనేం కోల్పోయానో తెలుసుకున్నాను మిడిమిడి జ్ఞానం వల్ల మీనింగ్లెస్ బాధన వల్ల టెంపరీగా గెలిచినా శాశ్వతంగా ఓడిపోతామని తెలుసుకున్నాను బట్ స్టిల్ ఐ లవ్ హర్ ఐ లవ్ గౌతమ్ నేను తనని తన ఫ్యామిలీని ఎప్పటికీ మర్చిపోలేను కంగ్రాచులేషన్స్ గౌతమ్ ఐ అప్రిషియేట్ యు కెరియర్ లో ఎంత ఎత్తుకి ఎదిగినా ఎంత పేరు డబ్బు సంపాదించినా గెలుపు రుచి తెలియదు ఒక మనిషి ప్రేమని అభిమానాన్ని శాశ్వతంగా గెలిచినప్పుడే గెలుపు రుచి తెలుస్తుంది నువ్వు గెలిచావు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ స్నేహ ఎందుకు
నీ వల్లేగా తనకి నిజమైన ప్రేమ దక్కింది. కమ్ ఆన్ మై బాయ్, గో అండ్ గెట్ యువర్ లవ్. సరే మన లవ్ చేస్తుందిరా సార్ నా డబ్బులు అప్పుడేంటి కారు బాగా తోలుతున్నావని అవార్డు ఇచ్చారా? కారు తోలినందుకు అవార్డులు, ఎట్ల బండి తోలినందుకు రివార్డులు ఎవరో? ఓ పెద్ద ఆయన నా కారులో డబ్బు నగలు మర్చిపోయాడు. నేను అటు డైరెక్ట్ గా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ఇచ్చాను. ఈ అన్నారాజా హానెస్టీకి మెచ్చి పోలీసులు నాకు ఇచ్చిన రివార్డు ఇది. నా బండెక్కిన ప్రతి ఒళ్ళు నన్ను చూసి స్ఫూర్తి పొందాలని ఈ ఫోటో ఇక్కడ పెట్టాను. హే ఇక్కడే ఇక్కడే సరిగ్గా ఇంటి ముందు వచ్చాక ఆపమంటే ఎలా? కొంచెం ముందు చెప్పాలని తెలీదా? ఎవరు కావాలి సార్? శరణ్య ఉందా? శరణ్య అమ్మ గారి పెళ్లి కదా. డోలర్ దాని ఫంక్షన్ నిన్ను ప్రేమిస్తున్నాను రాసింది సడన్ గా పెళ్ళేంట్రా? నాకు తెలిసి నువ్వు శరణ్యకి నీ లవ్ విషయం చెప్పనందుకే అనుకుంటా తన ఈ డిసిషన్ తీసుకుంది. మనం వెళ్ళి చెప్పేద్దాం. ఏం టెన్షన్ పడకమా. ఏమండి మీరు ఏమనుకోవద్దు మ్యాటర్ చెప్పనా? మీకు అసలు కామన్ సెన్స్ లేదా? కామన్ సెన్స్ పెళ్ళికి వెళ్తున్నారు, ఓ గిఫ్ట్ అన్న కొన్నారండి మీరా? నేను గిఫ్ట్ కొనరా? నీకెందుకు? కొనరా అయితే నా బండి రాదు. గిఫ్ట్ వస్తుంది. మీరు దిగిపోండి. నువ్వు చాలా వరక్షణ చేస్తున్నావు, ఇదేం పద్ధతిగా లేదు. ఊరే మానేమనరా, మనం వేరే కాలు వెళ్ళిపోదండ్రా. గిఫ్ట్ కొనమే బెటర్ రా. నానా కప్లింగ్ డబ్బులు తీ. గిఫ్ట్ వచ్చింది కానీ ఇప్పుడు చూడండి సార్, నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానా? అరే కపిలాచారి, ఒకే ముహూర్తానికి మూడు వివాహాలు ఒప్పుకొని చచ్చావు. మేనేజ్ చేయలేక చస్తున్నాను. నువ్వు గౌరీ పూజ కార్యక్రమం కొనసాగించు, మధ్యలో వచ్చి అందేసుకుంటాను. అలాగే నాన్నగారు, నేను కలుస్తూ ఉంటాను. మధ్యలో మంత్రులు గారు మిస్ అయితే మీకు మెసేజ్ కొడతాను, వచ్చేయండి. మరి అరే ఫంక్షన్ హాల్ వచ్చిందిరా, ఆపు. అవుతున్నా ఆగండి. పెళ్లి కొద్ది రూమ్ ఎక్కడా? అక్కడా వీళ్ళ కంగారు ఎక్కువ కామన్ సెన్స్ తక్కువని గిఫ్ట్ మర్చిపోయినట్టున్నారు. అసలే మనం హానెస్ట్ రాజా ప్రేమించాడు నేచురలీ. ఫిగర్ బాగుంటుంది కదా, ఎవరైనా ప్రేమిస్తాడు. బై ది వే నేను కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ప్రేమించడమే కాదు, మ్యాటర్ చాలా దూరం వెళ్ళింది. మా వాడి రూమ్ కూడా వెళ్ళి. సో వాట్? అయిన రోజుల్లో ఒరిజినల్ ఎక్స్పెక్ట్ చేయడం కంటే స్టూపిడిటీ యూనో. నీ అబ్బాయి చెప్పడం సిగ్గులేదురా, కొట్టాయండి. వివాహానికి పెళ్ళేందుకు అర్థమైందిరా, మీరు ఇద్దరు కలిసి అన్ని చేయడానికి నా అడ్డు తొలగించుకోమని అదే మిమ్మల్ని పంపించింది కదా. ఇప్పుడే దాన్ని అడిగి తెలుసుకుంటాను. ఆ లిస్ట్ ఇడియా నువ్వు పెళ్లికి ముందు ఇంకొకటి ప్రేమించడం కాకుండా నేను ఎవరిని ప్రేమించలేదు, జస్ట్ తిరిగాను. అయినా సరే నువ్వు నన్ను కొట్టించావు కదా, నేను పెళ్లి చేసుకోను పా. బ్రదర్ మా వాళ్ళు ప్రేమించింది ఈ అమ్మాయిని కాదు. ఈ అమ్మాయి కదా కాదు, కుట్టి కుట్టి కానీ ఫ్లాట్ ఇచ్చారు బస్. థ్యాంక్ యూ. ఓకే వెళ్ళు రాజా, అని పెళ్లి చేసుకుందాం. నీలాంటి నేరం అంటే పెళ్ళని నేను అసలు చేసుకోను. ఇంకోసారి కనబడదు. ఎందుకు చేసుకో? ఎందుకు? పైగా నీ బొమ్మల డ్రాయర్ అస్సలు నచ్చలేదు. డ్రాయర్ నచ్చలేదా? నేను ఎన్నో డ్రాయర్లను చూశాను, కానీ ఇలాంటి బొమ్మల డ్రాయర్ ని ఎక్కడ చూడలేదు. పద నాన్న వెళ్ళిపోదాం. పదమ్మా ఇంకో డ్రాయర్ నెత్తుకుందాం. డ్రాయర్ నచ్చబుద్ధి పెళ్లి చేసుకోదా?
నువ్వేనా పెళ్లి కొడుకువి? డ్రై రెంట్ ఎలా ఉంది? సరిగా బెదరు. ఇప్పుడు దాకా నీతో మా ఆడ ఉన్నారు కదా ముగ్గురును, ఆ లిటిల్ తెలుసా? ఏమో తెలియదు, కానీ వాళ్ళు కనపడితే నాకు వచ్చా. ఓ, వాళ్ళని చంపి జైలుకి వెళ్ళి వచ్చాక పెళ్లి చేసుకుంటాను. గెట్ అవుట్. ఇంటి చంపేస్తాను, పూడిసేస్తాను అంటున్నాడా? హలో పెళ్లికూతురు తల్లివా ఏమన్నా బాధ్యత ఉందా నీకు? త్వరగా పెళ్లి కూతురు తీసుకురండి. ఆ భోజనాల్లో స్వీట్లు చేయలేదు చూడు. ఆంటీ ఏంటి? మీ అమ్మాయిని నేను ప్రేమించాను. నువ్వే నా ప్రేమించింది. రండి రండి, అయిపోయింది ఈ పని. గిఫ్ట్ నాకేనా? నీ గిఫ్ట్ ఎందుకు? నేను ఉన్నాను కదా. చెప్పవు పర్లేదు. బ్యూటీ మళ్ళీ మిస్ అయిపోయింది. కడుపు చేసిన తవ్వి కనపడకుండా పోక ఊపుకుంటూ వచ్చావు ఎందుకు? నాకు ముందే తెలుసు నువ్వు వస్తావని, అందుకే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ డబ్బు తీసుకుని తొందరగా వెళ్ళు. పెళ్లి కొడుకు చూస్తే ప్రాబ్లం. వెళ్ళు, తొందరగా వెళ్ళండి. ఇది కూడా శరణ్య పిల్ల అయి ఉండదు. మేడం, ఇందాక ముగ్గురు కుర్రలు మీతో మాట్లాడారు కదా, ఆ లిటిల్ చూసారా? ఏ ముగ్గురు? నాకేం తెలియదు. నాకు తెలుసు, వాళ్ళు పెళ్లి కూతుర్ని కడుపు చేసినందుకు ఆంటీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించారు. అవునా? అదేం లేదు, అంత అబద్ధం. ఎంత అబద్ధం? అసలు వాళ్ళు ఇక్కడికి వచ్చిందే పెళ్లి కూతుర్ని కలడం కోసం. వాళ్ళు నా కారులోనే వచ్చారు. ఇదిగో ఈ గిఫ్ట్ కూడా పెళ్లి కూతురికి ఇవ్వడానికి తెచ్చారు. దీనికి నేనే సాక్షి. పెళ్లి క్యాన్సిల్ క్యాన్సిల్. ముగ్గురు బ్యాచ్ వచ్చి పాపను ప్రేమించమని బాబును కొట్టారు. దాంతో ఒళ్ళు మండి అడగడానికి వెళ్తే నేను ఎన్నో డ్రాయర్లు చూశాను, కానీ ఇలాంటి బొమ్మల డ్రాయర్ ఎక్కడో చూడలేను. చీకొట్టి వెళ్ళిపోయింది. ఆ పిల్ల నిజంగా బాగా తెలివైందిరా. ఎన్నో డ్రాయర్లు చూసిన పిల్ల ఈ బొమ్మల డ్రాయర్లు చూడలేదేంద్రా? ఆ చాన్స్ చెడగొట్టిన ముగ్గురు. అసలు పెళ్లికి ముందు మన పాప పతివ్రత అయ్యిందని మగ పెళ్లి వారికి ఎలా తెలిసిందే? ఎవరో ముగ్గురు కుర్రాళ్ళు వచ్చి పాపను ప్రేమించామని చెప్పారట. కడుపు చేసిన వాడు కష్టం ఉంచుకోకూడదని అక్క ఓ పాతికెళ్ళించి వాళ్ళ పంపించేసిందట. ఈ మొత్తం సిరి పెళ్లి కొడుకు తమ్ముడు చూశాడు, అలా క్యాన్సిల్ అయింది పెళ్లి కూతురు పెళ్ళే. అసలు కడుపు చేసినోడు కళ్యాణ మండపానికి రాకూడదని మేనర్స్ గాని అలా కొడుకు ఎక్కడే ఉన్నారంట. ఇప్పుడు ఆల్మన్సే వాళ్ళ కోసం నేనే చూస్తున్నానా? అరే నాటకాలు ఆడకరా, ఎక్కడున్నాడు చెప్పు బే. వీడు మాట ఏంటి ఇంత లేటా? రండి రండి. రాధిక శరణ్య ఫ్రెండ్. ఆ ముద్దు రథంలో మన పిల్లని ప్రేమించారని చెప్పి పెళ్లి చెడగొట్టింది. ఇట్లా అత్తమ్మ బ్యాచ్ ఇటు కప్పర్ సింగ్. మాయా ఏళ్ళ నా పెళ్లి చెడగొట్టింది. బిడ్డ పెళ్లి చెడగొడతారా మీరు? వాళ్ళ ముగ్గురుతో కలిసి నా పెళ్లి చెడగొడతారా? మీరే రా ముగ్గురుతో కలిసి మా పెళ్లి చెడగొట్టింది. అంటే మన పెళ్లి చెడగొట్టింది అల్లా? రేయ్, మీ పెళ్లి మా పెళ్లి చెడగొట్టింది అల్లా? ఏంటి ఇలా కలిసి? రేయ్, ఇంతకీ ముగ్గురే రా. రేయ్, వీడిని పట్టుకోండి. ఆటో రిక్షా, ఆటో రిక్షా, సిటీ క్యాబ్.
స్టార్ట్ అయితే ఎవరు మీరు? ఏమైంది? ఇక్కడికి వచ్చాను కాబట్టి ఏమవలేదు, లేకపోతే కుమ్మెద్దరు. వాళ్ళు ఎందుకు మీ వెంట పడుతున్నారు? ఏమో సార్, పెళ్లి కూతురిని కలవాలని చెప్పి ముగ్గురు ఎదవాలి నా కారులో ఎక్కారు. వెళ్తూ వెళ్తూ గిఫ్ట్ కారులోనే మర్చిపోయారు. ఇది ఇచ్చేద్దాం లోపలికి వచ్చేసరికి ఈ పెళ్లిళ్ళు ఏంటో, ఈ వాతావరణం ఏంటో, ఈ గొడవలు ఏంటో నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే పెళ్లి కొడుకులో ఉన్నారు. కొంచెం వాళ్ళ దొరకు మీ గిఫ్ట్ పెళ్లి కూతురు మీరే ఇచ్చేయండి. వస్తాను. నమస్తే. వాళ్ళని చూడు ఎంత హ్యాపీగా ఉన్నారో. నువ్వు శరణ్యని కలిస్తే డెఫినెట్ గా ఈ పెళ్లి ఆగిపోతుంది. అప్పుడు హ్యాపీగా ఉన్న వీళ్ళ ఫ్యామిలీలో మళ్ళీ మనస్పర్ధలు వస్తాయి. నువ్వు శరణ్యం వెళ్ళి కలిస్తే వీళ్ళు విడిపోతారు, లేదంటే నువ్వు వీటి నుంచి ఇట్టే వెళ్ళిపోయి అందరినీ కలుపుతావు. నీ ఇష్టం. మీ ఫ్యామిలీ గురించి ఎప్పుడు చెప్పలేదేంటి? ఉన్నది ఫాదర్ మదర్, ఎప్పుడో విడిపోయారు. మరి ఎప్పుడు కలపాలనిపించలేదా? నేనేంటి, ఆ దేవుడు కూడా కలపలేడు. ఒకవేళ కలిస్తే ఏం చేస్తావు? నిజంగా కలిస్తే వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను. మీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రండి. ఏమైందండి? నాకు ముందే ఎందుకు చెప్పలేదురా? అరే గౌతమ్, ఏంట్రా వచ్చేసావు? వాళ్ళ పేరెంట్స్ కోసం నీ ప్రేమను వదులుకోవడం ఏంట్రా? అది కాదు, తన తల్లిదండ్రులు కలవాలన్నదే తన ఆశయం. తన ఆశయం ముందు నా ప్రేమ గొప్పదనిపించలేదురా. నాకు నీ మీద నమ్మకం లేదు. అయితే ఇంకొన్ని రోజులు కలిసి తిరుగుదామా? ఓకే. మరి మీ అమ్మ నాన్న? ప్రేమించిన మనిషికి దూరంగా బతకటం ఎంత నరకమో నాకు బాగా తెలుసు. నీకు ఇష్టమైన వ్యక్తితోనే నీ పెళ్లి జరిపిస్తానమ్మా. ఇట్స్ ఓకే. ఇప్పుడే గౌతమ్ని కలిసి అన్ని మాట్లాడతాను. గౌతమ్ ఇక్కడే ఉన్నాడు అంకుల్. అవునా? Thank you.
గబ్బర్ సింగ్ చదలదా ఏంట్రా బాబు, మన రెండు పెళ్ళి చెరగొట్టాడు పండ చేసుకున్నాడు. ఏం న్యూస్ ఎగురుతున్నావే? నా హీరోని చూసుకుంరా. ఏంది నీ వెనకాలన్న హీరో గీడా పిట్ట ప్లాన్ లేకుండా ఈడు ఏం చేస్తాడే? నా వెనకున్న హీరోని చూసుకుని కాదురా, మీ వెనకున్న హీరోని చూసిరా. ఆయన కటోన్ చాలంటే మనం క్యాచ్ చేయడానికి ఇదే బాబురావు. మొత్తానికి శరణ్య అనుకున్నట్లు ఆర్టికల్ రాసి ఛాలెంజ్ గెలిచింది. తనను ప్రేమలో పడేసి గౌతమ్ కూడా ఛాలెంజ్ గెలిచి చివరికి ఇద్దరు పండగ చేసుకున్నారన్నమాట బాబురావు. సూపర్ పుష్ప, ఇక నేను వేధించే పాటలు కాకుండా అందరికీ ఊపునిచ్చే పాటలు ప్లే చేస్తాను. చాలురా, కొంగులాగే డోడుతురా, కుప్పకుంచే వాడి కబరిరా.